అందరికీ నమస్కారం అండి మనము సాంఖ్యకారికలు అనేది ఒక సబ్జెక్ట్ని చదువుకున్నాం అంటే ఇది ఈశ్వర కృష్ణ పండితుడి చేత మనకి అనుగ్రహించబడినది ఈ సాంఖ్యకారికలలో ఏమున్నది సాంఖ్యకారికల్లో ఏమున్నదయ్యా అని ఎవరైనా మన అడిగితే హాయిగా ఏం చెప్పాలి ఏమీ లేదండి చాలా తేలిక అని చెప్పాలి ఏంటవి అంటే ఒకటి నుంచి రెండు మనకి యాభై కారికలు సిలబస్లో ఉన్నాయి ఒకటి రెండు కారికల్లో దుఃఖ కారణాలు అవి అసంపూర్ణంగా ఉండటము అసంపూర్ణ నిర్వారణోపాయాల గురించి చెప్పబడినవి ఒకటి రెండు కారికల్లో మరి మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే ప్రమేయాలు ఇది మూడో కారికలో చెప్పాడు అయిన తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు నుంచి ఎనిమిది కారికల వరకు ప్రమాణాలేమిటి వాటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు చెప్పాడు ఇది అయిన తర్వాత తొమ్మిదవ కారిక సత్కార్యవాదము మీకు ఏమాత్రం ఓపికన్నా ఈ సత్కార్యవాదము అనే స్లో కారిక యొక్క మొత్తము కానీ ఆది అక్షరము చివరి అక్షరము కానీ ఈ కారికని గుర్తుపెట్టుకోండి వీలైతే ఏది వీలు కాకపోయినా వదిలేసేయండి వీలైతే గుర్తుపెట్టుకోండి సత్కార్యవాదము తొమ్మిదవ కారిక ఇది అయిన తర్వాత ఇందులో ప్రధానంగా ఏం చెప్పాడు అంటే వ్యక్త అవ్యక్త జ్ఞ అనే మూడు అంశాల యొక్క జ్ఞానము ముక్తికి హేతువు కైవల్య సిద్ధికి హేతు అని చెప్పాడు కనుక వ్యక్తం అంటే ఏమిటి అవ్యక్తం అంటే ఏమిటి జ్ఞ అంటే ఏమిటి ఈ మూడు తెలిస్తే సాంఖ్యకారికలు వచ్చేసినట్టే కనుక మనకు ఉన్న గొడవల ఏమిటి వ్యక్త అంటే ఏమిటో తెలియాలి అవ్యక్త అంటే ఏమిటో తెలియాలి జ్ఞా అంటే ఏమిటో తెలియాలి ఇప్పుడు ఎవరిని అడగకుండా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే వ్యక్తమునకు అవ్యక్తమునకు పురుషుడికి ఈ మూడు జ్ఞా అంటే పురుషుడు అనుకోండి ఈ మూడిటికి ఒకదానితో ఒకటి కొన్ని సామాన్య లక్షణాలు ఉండొచ్చు కొన్ని భేదమైన లక్షణాలు ఉండొచ్చు అంటే సమానంగా ఉన్నవేమిటి లేకపోతే విభేదిచ్చేవి ఏమిటి భేదాలేమిటి సామాన్య ధర్మాలేమిటి అనేవి తెలుసుకోవటం ఒక పద్ధతి దీనికి ఏం చేయాలి వ్యక్తములంటే ఏమిటి అవ్యక్తములంటే ఏమిటి అని ముందు తెలియాలి కదా మనం ప్రతి దానిలో చెప్పుకున్నాం ఏమిటి లక్షణం ముందు ఏం చెప్పాలి ఉపది ఉద్దేశము లక్షణము పరీక్ష ఏ శాస్త్రం చదువుకున్న వస్తువు యొక్క విషయం తెలియాలంటే మనకేం కావాలి ఉద్దేశము లక్షణము పరీక్ష లేకపోతే ప్రమాణము అది అన్నమాట మనకు ఉద్దేశం అంటే ఏం లేదా పేరు చెప్పడమే వ్యక్తము అనగా ఇది అని చెబితే అయిపోయింది తర్వాత లక్షణము వ్యక్తము యొక్క లక్షణాలు చెప్పడం తర్వాత ప్రమాణం అంటే అది ఎట్లా నిరూపించబడుతుందో అని చెప్పేది ప్రమాణాలు ఇది ఏ శాస్త్రానికైనా కామన్ సరే పదవ కారికలో ఏం చెప్పుకున్నాడు వ్యక్త వ్యక్తముల స్వరూపాలు చెప్పాడు పదకొండవ కారికలో ఏం చెప్పాడు వ్యక్త వ్యక్తములకు పురుషుడికి ఉండే భేదాలు చెప్పాడు ఇక్కడ గమనించండి వ్యక్త వ్యక్తములు కామన్ను పురుషుడు సపరేట్ ఈ రెండిటికి వ్యక్త వ్యక్తములు ఒకటిగా చదువుతున్నాడు ఈ వ్యక్త వ్యక్తములకు పురుషుడికి ఉండే భేదాలు ఇది పదకొండవ కారిక ఇక అయిన తర్వాత గుణములంటే ఏమిటి వాటి స్వరూపాలంటే ఏమిటి అనేవి పన్నెండు నుంచి పదహారో కారీఖు వరకు చదువుతాడు పన్నెండు నుంచి పదహారో కారీఖ్ వరకు అయిన తర్వాత ఈ పురుషుడు పురుషుడు అంటున్నావు కదయ్యా అసలు ఈ పురుషుడు అనేవాడు ఉన్నాడా ఒక క్వశ్చన్ ఏమండి తర్వాత ఇది ఒకడా బహుళత్వమా అసలు ఈ పురుషుడి స్వభావం ఏమిటి అనే విషయాలు మనకి తెలియాలిగా కనుక ఈ పురుషుడు దాని అస్తి అతని అస్తిత్వము బహుళత్వము స్వభావము అనే అంశాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే పదిహేడు నుంచి ఇరవయో కారిక వరకు చెప్పబడ్డాయి ఇక ఇక్కడి వరకు ఏం తెలిసింది ప్రకృతి మన వ్యక్త అవ్యక్త జ్ఞా యొక్క వివరాలు తెలిసింది వీటి వల్ల ఉపయోగం ఏంటండి అంటే అసలు సృష్టి ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి దీన్ని సృష్టి విధానము అంటారు ఈ చెప్పినటువంటి వ్యక్త అవ్యక్త జ్ఞా ఈ మొత్తము కలిసి ఇరవై ఐదు తత్వాలు అందాం ఈ ఇరవై ఐదు తత్వాలతోటి సృష్టి విధానం ప్రారంభమవుతుంది దాన్ని చెప్పేది ఇరవై ఒకటి ఇరవై రెండు కార్యకలు ఇక్కడికి సృష్టి అయిపోయిందండి ఈ సృష్టిలో ఉన్నటువంటి అంటే ఈ ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయి కదా మనకి మనీ ఎక్కడి నుంచి అవుతుంది మీకు అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్ప వద్దులండి చాలా చెప్పుకుందాం ఈ వివరంగా చెప్పుకుంటాం కదా మనం ఎట్లాగో కాసేపట్లో ఇందులో సృష్టిలో ప్రారంభం దగ్గర ఎక్కడ ప్రారంభమైంది అంటే పురుషుడు తర్వాత మూల ప్రకృతి లేక ప్రధానము అనే దగ్గర ఇక్కడ దాకా సృష్టి లేదు ఇక్కడ ఎప్పుడైతే సత్వ రజస్తమో గుణాలు మూడు కొంచెం తేడా అవుతాయో అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతాయో సత్వరజస్తమో గుణములు సమముగా ఉన్నప్పుడు సృష్టి లేదు వీటిలో చలనము కలిగినప్పుడు మాత్రమే సృష్టి అక్కడ ప్రారంభమవుతుంది అప్పుడు ఏమొస్తుంది మొట్టమొదటిగా అంటే బుద్ధి ఈ బుద్ధి కనుక ఈ బుద్ధికే ఇంకో పేరు ఏంటి మహత్ కనుక ముందు బుద్ధి లక్షణాలు చెబుతాడు అంటే బుద్ధి లక్షణాలు ఏమిటి దాని ధర్మాలు ఏమిటి అన్నది ఇరవై మూడో కారిక బుద్ధిలోంచి వచ్చింది ఏమిటయ్యా అంటే అహంకారము ఈ అహంకారం యొక్క లక్షణాలు ధర్మాలు ఇరవై నాలుగో కారికలో చెప్పాడు ఇక్కడికి సగం సిలబస్ అయిపోయింది తర్వాత సృష్టి ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అని చెబుతాడు ఇరవై ఐదో కారికలో తర్వాత ఇప్పుడు బుద్ధి అయింది అహంకారమైంది దానిలోంచి పుట్టినవి ఏమిటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనస్సు తర్వాత పంచ తన్మాత్రలు ఈ పంచ తన్మాత్రల్ని కాసేపు పక్కకు పెట్టండి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనస్సు వీటిని పుట్టుకుని వీటి కార్యములేమిటి వీటి వృత్తులు ఏమిటి అనే వివరాలు మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చెబుతాడు మీరు ఇక్కడ ఒక విషయాన్ని పట్టుకోవాలి వృత్తులు అనే ఒక పదం పడింది ఇక్కడ ఇది మీకు ఎక్కడొస్తుంది ఈ మాట మాట్లాడితే మాట్లాడితే వచ్చేది ఎక్కడొస్తుంది అంటే యోగ దర్శనంలో వస్తుంది అది చెప్పుకుందాం మళ్ళీ కనుక కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనస్సు యొక్క కార్యములు వృత్తులు అనేది ఇరవై ఎనిమిదవ కారీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ కార్యక వరకు చెబుతాడు ఇక ఈ బుద్ధి అహంకారము మనస్సు ఈ మూడు కలిపి ఏమండి ఇప్పుడు మనకి కర్ణాటక ఉందండి అదొక రాష్ట్రం కేరళ ఉంది అదొక రాష్ట్రం తర్వాత ఇటు తమిళనాడు ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది ఇవన్నీ విడివిడి రాష్ట్రాలు కానీ అన్ని కలిపి చెప్పాయి అంటే ఏమంటున్నాం మనము సౌత్ ఇండియా అంటున్నాం అట్లాగే ఈ బుద్ధి ఒకటి దాని లక్షణాలు ధర్మాలు అహంకారము దాని లక్షణాలు ధర్మాలు మనస్సు దాని లక్షణాలు ధర్మాలు చెప్పేసిన తర్వాత ఈ బుద్ధి అహంకారము మనసు మూడిటి కలిపి సౌత్ ఇండియా లాగా ఓ పేరు పెట్టాడు దాన్ని అంతఃకరణ అన్నాడు వీటి అంటే ఇప్పుడు చెప్పబోయే వ్యవహారం అంతా ఈ మూడిటికి సమానము దీని అంతఃకరణ వ్యాపారము అంటారు వ్యాపారం అంటే చేసే పనులు వ్యాపారం అంటే అమ్మి కొనటం కాదు అంతఃకరణ వ్యాపారం ఇది ఇరవై తొమ్మిది ముప్పై తారికలో చెప్పాడు ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది పైన ఎక్కడ వచ్చా చూడండి బుద్ధి అహంకారము మనసుల యొక్క కామని ఇది చెప్పేశాడు తర్వాత కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల గురించి చెబుతున్నాడు వీటిని ఏమంటారు కర్మేంద్రియ కర్మ ప్లస్ ఇంద్రియ జ్ఞాన ప్లస్ ఇంద్రియ అంటే ఇంద్రియములు ఈ రెండింటి కలిపి ఇంద్రియ ప్రవృత్తికి హేతు ఏమిటి అన్నది ముప్పై ఒకటో కారికలో చదువుతాడు కరణముల లక్షణములు ముప్పై రెండు ముప్పై మూడులో చదువుతాడు అయిన తర్వాత బాహ్యేంద్రియముల వ్యాపారం ఏమిటి దానిలో ఈ బుద్ధి యొక్క పాత్ర ఏమిటి అన్నది ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడో కారిక వరకు చెబుతాడు తర్వాత మనం వదిలేసింది ఏమిటండి పైన తన్మాత్రలు ఆ పంచ తన్మాత్రలు ఏమిటి దానిలోంచి ఉత్పత్తి అయినటువంటి మహాభూతములు పంచ మహాభూతములు ఏమిటి వీటి విశేషాలు ముప్పై ఎనిమిదో కారికలు చదువుతాడు ఇక్కడితో ఇరవై ఐదు తత్వాలని మనకి పరిచయం చేశాడు ఇప్పుడు మనకి ఏం కావాలండి అంటే మన ఈ శరీరం పుట్టాలి ఈ పురుషుడి యొక్క శరీరము భౌతిక దేహం పుట్టాలి ఇది ఎట్లా పుడుతుంది అంటే ఈ పాంచభౌతిక శరీరోత్పత్తి ఎట్లా జరుగుతుంది సూక్ష్మ శరీరం లక్షణాలేమిటి ఇవన్నీ కూడా ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండో కారీఖు వరకు చెబుతాడు ఇది అయిన తర్వాత ధర్మాదులేమిటి వాటి లక్షణాలు ఏమిటి ఇవి చెబుతాడు ఇది అయిన తర్వాత ఇక్కడికి ఏమైంది బాహ్య సృష్టి అయింది కానీ బుద్ధి సృష్టి ఒకటి ఉంది మనం ఎన్ని చెప్పుకున్నాం ముప్పై ఒకటిలో అనుకుంటా కాదు ముప్పై ఒకటి కాదు ఇరవై ఐదో కారికలో ద్విధ సృష్టి లక్షణములు అని చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఈ ఈ ఈ పాంచభౌతిక శరీరోత్పత్తి అంతా ఒక సృష్టి అయితే బుద్ధి సృష్టి ఒకటి ఉంది కదా ఈ బుద్ధి సృష్టి ఏమిటి దాని లక్షణాలు ఏమిటి వాటి భేదాలు ఏమిటి అనేవి నలభై ఆరు నుంచి యాభై రెండో కారిక వరకు చెబుతాడు ఇవి మనకి స్థూలముగా సాంఖ్యకారికల యొక్క స్వరూప స్వభావము ఇది అయిపోయింది ఇక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే అసలు వీటి వివరాలని మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం అంటే కొంచెం వివరంగా చెప్పుకుంటాం అన్నమాట దీనికి మీరు ప్రధానంగా పురుషుడు ఇది ఒకటి దానికి గీత ఉంది ఈ గీత అంటే ఏంటంటే పురుషుడు నుంచి మూల ప్రకృతి పుట్టడం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి పురుషుడు నుండి మూల ప్రకృతి పుట్టడం లేదు తర్వాత మూల ప్రకృతి దీన్నే ప్రధానము అంటారు ఇది ఒకటి ఇది ఒక తత్వం దాని తర్వాత వచ్చేది మహాన్ అంటే మహత్ తత్వము దీనికే బుద్ధి అని పేరు దీని నుండి పుట్టినది అహంకారం దీని నుండి పుట్టినవి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు మనసు ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఒకటి ఇది పదహారు తత్వాలు ఈ అందులో పంచ తన్మాత్రల నుంచి పుట్టినవి ఐదు మహాపంచభూతాలు ఇవి మొత్తం ఉన్నాయి ఐదు ప్లస్ పదహారు ఇరవై ఒకటి కింద నుంచి లెక్క పెడితే ఐదు ప్లస్ పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూల ప్రకృతి వరకు పురుషుడ ఇరవై ఆరు ఇది లెక్క ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూల ప్రకృతి వరకు ఇరవై ఐదవది పురుషుడు ఇది లెక్క దీనికి మనకి కారిక చెప్పాడు ఏమిటది మూల ప్రకృతి రవికృతి మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికారో నకృతిర్ న వికృతి పురుష ఏమాత్రం ఓపికున్న ఈ ఒక్క కారికని నోటికి చెయ్యండి చేతనైతే లేకపోతే అక్కర్లేదు లేకపోతే ఏం చేయాలి మూల ప్రకృతి అవికృతి చుక్కలు రెండు మూడో నాలుగో తర్వాత పురుష అనే కారికలో అంటే అయిపోయింది మీకు ఏది ఓపిక ఉంటే అది చెయ్యండి ఇప్పుడు పుస్తకంలో వెతుక్కోక్కర్లే మనం వినేసి తర్వాత వెతుక్కుందాం కనుక మూల ప్రకృతి ఆ ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త అయిపోయినాయి ఇక్కడ ఇరవై ఐదు వచ్చే చూడండి మూల ప్రకృతి రవికృతి మూల ప్రకృతి అనేది అవికృతి ఇదేమిటిది అయిపోయింది ఒకటి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త మహదాద్యా మహత్ అంటే మహాన్ దగ్గర మొదలెట్టి మహాను అహంకారము రెండు తనుమాత్రలు ఐదు ఇవేంటి ప్రకృతి వికృతయ అవి ఒక దాని నుంచి పుడతాయి దాని నుంచి కొన్ని పుడతాయి దే ఏదైతే పుట్టటానికి కారణమో అది ప్రకృతి ఏదైతే దేని అయినా పుడుతుందో అది వికృతి ఇవి ఆరు ఏడు అన్నాడు మూల ప్రకృతి అదే మహాను అహంకార తన్మాతల సప్త షోడశకస్తు వికారో జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మంచి మహాభూతములు మనసు పదహారు ఈ పదహారు కూడా ఏమిటి వికారో న ప్రకృతి వికారో అంటే వికారములు మాత్రం అంటే వికృతులు మాత్రమే ప్రకృతులు కావు ఈ పద పదహారిటికి ప్ర నా వికృతి పురుష పైన పురుషుడు ప్రకృతి కాడు పురుషు వికృతి కాడు అయిపోయింది మొత్తం తత్వాలు ఒక్క శ్లోకంలో చెప్పేశాడు ఇక ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత వీటిని ఎట్లా విడగొట్టుకోవాలి అంటే మళ్ళీ మనకి ఇందులో చెప్పబడింది ప్రధానమైనది ఏంటి వ్యక్త అవ్యక్త జ్ఞ అన్నాం కదా ఈ వ్యక్త అవ్యక్త జ్ఞ అంటే ఏడు చూడండి వ్యక్త కింద నుంచి పైకి వెళ్దాం వ్యక్త అవ్యక్త జ్ఞ మనం ఇంతకు ముందు చూసినటువంటి ఆ ఇరవై ఐదు తత్వాలే ఇక్కడ మళ్ళీ ఉన్నాయి పైన గమనించండి పైన పురుషుడు దాని కింద ఉన్నటువంటి మూల ప్రకృతి లేక ప్రధానము ఇవి కనపడానివి పురుషుడు దేనితోటి పురుషుడు గురించి తెలుసుకోవలసిన వాడు కాబట్టి పురుషుడు ఈజ్ ఈక్వల్ టు జ్ఞా మూల ప్రకృతి కనపడదు కాబట్టి ఆ వ్యక్తము మిగిలిన అన్ని కూడా ఆ రెండు ఇరవై ఐదు నుంచి రెండు తీస్తే మిగతా ఇరవై మూడు కూడా వ్యక్తములే కనుక మనం ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలి కాబట్టి వ్యక్త అవ్యక్త జ్ఞ వీటి జ్ఞానము కలిగితే అంటే ఈ ఇరవై ఐదు తత్వాల జ్ఞానము కలిగితే వాటి లక్షణాలు ఉద్దేశాలు తెలిస్తే మనకి మొత్తము సృష్టి అంతా తెలిసిపోతుంది అప్పుడు ఏం మిగులుతుంది ఏంటో తర్వాత చూద్దాం ఈ వ్యక్త అవ్యక్త జ్ఞా యొక్క జ్ఞానమే కైవల్యము అన్నది సాంఖ్యుల మతము ఇందులో ఈశ్వర శబ్దము లేదు అందుకే దీన్ని నిరీశ్వర సాంఖ్యము అంటారు ఇది అయిపోయింది ఇక్కడికి కనుక వ్యక్తము అంటే ఏమిటి పురుషుడిని మూల ప్రకృతిని వదిలేసి మిగతా అన్ని అంటే మహత్తు అహంకారము జ్ఞానేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే ఏంటండి అని సందేహం రాకుండా త్వచక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అంటారు ఐదు కర్మేంద్రియములు అంటే ఏమిటండి వాక్పాణిపాద పాయుపస్థలు తన్మాత్రలు తన్మాత్రలు అంటే ఏమిటండి శబ్ద స్పర్శ రసగంధాదులు మహాభూతములు ఏంటండి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు ఇవి కాకుండా మనసు ఇవన్నీ కలిపి వ్యక్తములు ఇవి వ్యక్త వ్యక్తజ్ఞ యొక్క లక్షణము అయిపోయింది ఇంక ఇప్పుడు అసలు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి కారిక నెంబర్ వన్ కారిక నెంబర్ వన్ ఏమంట మీ కారికలు చదవట్లేదండి నేను ఇప్పుడు మళ్ళీ టైం వృధా కాబట్టి చదవట్లేదు మీరు కారికల్ని కావాలంటే తర్వాత చదువుకోండి మొదటి కారికలో ఏం చెప్పాడు అంటే మనకి మొదటి కారికలో దుఃఖహేతువులు ఏమిటి నివారణోపాయాలు ఏమిటి అని చెప్పాడు దుఃఖ హేతువులు ఏమిటి అంటే మనకి ప్రధానంగా ఈ సాంఖ్యంలో చెప్పదేంటంటే ఏంటంటే దుఃఖములు ఏమేమిటో దుఃఖములు అసలు సాంఖ్యం అంటే ఏంటండి ముందు అది చెప్పాలిగా సాంఖ్యము అంటే లెక్క పెట్టడం గణన అని ఒక అర్థము జ్ఞానము అని ఒక అర్థము సరే ఈ దీనిలో ఉండేటటువంటి దుఃఖహేతువులు వాటి నిర్వారణలు ఏంటంటే సంపూర్ణమా అంటే కాదయ్యా అది అసంపూర్ణము అనేది మొదటి కారికలో మనకి చెప్పాడు అని చెప్పి ఏం చెబుతున్నాడు ఏమిటి అసలు అంటే ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని మూడు రకాలైన దుఃఖాలు ఈ దుఃఖాలు మూడు ఏంటి ఆధ్యాత్మిక అంటే శరీరానికి సంబంధించింది వాతము పిత్తము శ్లేష్టము వీటిల్లో మార్పులు ఇవాళ ఏంటో అండి కొంచెం వాతం చేసినట్టుంది ఇలా ఉంది శ్లేష్మం చేసినట్టుండి తెమడొస్తుంది ఇవేమో చదువుకుంటాంగా ఇది ప్లస్ మానసము మా మానసికమైనది కూడా శారీరకమే అంటే ఇష్టమైనది కోల్పోవటము అయిష్టమైనది రావటము ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఎట్లా పోతాయండి అంటే మందు వేసుకుంటే పోతుందండి అన్నారు మందు వేసుకుంటే అందరికీ పోతుందా పోవట్లేదు కొందరికి వెంటనే పోతుందా కొందరి తర్వాత పోతుందా ఉన్నది అంటే ఇవి సమానముగా పోవటం లేదు ఇవి అసంపూర్ణము కొంతమందికి మందు వేసుకునే తగ్గదు కనుక ఇవన్నీ అసంపూర్ణము అలాగే ఆది భౌతికము ఆది భౌతికము అంటే మీరు తప్ప ప్రపంచంలో మిగతా అంత జీవజాలము అనుకోండి జీవజాలాలు ఎలా ఉంటాయి జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములు అని నాలుగే రకాలు జరాయుజములు అండజములు స్వేదజములు ఉద్భిజములు వీటి వల్ల మనకు కలిగేటటువంటి ఉపాయం దుఃఖాలు వీటి నివా నివారణ ఉపాయాలు ఏదో మణి మంత్రము ఇట్లా చెబుతారు రకరకాలు వాటి పోదు మనం కనుక ఇవి కూడా సంపూర్ణమైనటువంటి సుఖాన్ని ఇవ్వటం లేదు దుఃఖాన్ని నివారించటం లేదు ఇక ఆది దైవికం అంటే దేవతా సంబంధమైనవి ఏమిటవి దేవతల వల్ల కలిగేవి అతివృష్టి అనావృష్టి పిడుగుపాటు మొదలైనవి వీటిని ఎట్లా నివారించుకోవాలి అంటే యజ్ఞయాగాదులు చేసి అన్నాడు మరి ఇంకేంటండి యజ్ఞయాగాదులు చేసేస్తే అయిపోయిందిగా మరి ఇదైనా సంపూర్ణ వనాలుగా అంటే కాదుట ఎందుకంటే యజ్ఞయాగాదుల్లో పశుహింస ఉండే అవకాశం ఉంది కనుక ఇందులో అపవిత్రతకి చాయిన్స్ ఉంది అట్లాగే ఒకటి ఏం చెబుతారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటారు అంటే ఎవడికైతే పుణ్యము అనేస్తే మళ్ళీ వాడు మళ్ళీ పుడుతుంది అంటే ఏంటంటే పుణ్యము అన్నది మనం అనుభవించడం ద్వారా క్షయమైపోతుంది మళ్ళీ పుడుతున్నాము తర్వాత ఇది చేస్తే మీకు ఇంత ఫలితం వస్తుంది ఈ యాగం చేస్తే అంత ఫలితం వస్తుంది అని రకరకాలు చెబుతారు అంటే వీటిలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి కనుక సమముగా అంటే అన్ని సంపూర్ణమైనవి కాదు ఇలాంటి తరతమ భేదాలు ఉన్నాయి ఈ దుఃఖాల్లో కనుక ఏం చెయ్యాలయ్యా అంటే ఈ తత్వాల గురించి తెలుసుకోవయ్యా అంటాడు అది రెండు మూడు కార్యకల్లో చదువుతాడు మనకి ఏమని సంపూర్ణ జ్ఞానం కావాలి అంటాడు అదే ప్రకృతి వికృతి ప్రకృతి వికృతి ప్రకృతి అవికృతి ఇందా చెప్పుకున్నాక మళ్ళీ ఎందుకు చెప్పుకోవటం అవి ఇది కారిక నెంబర్ టూ అండ్ త్రీలో మనకి వివరంగా చదువుతాడు ఇది చెప్పిన తర్వాత అంటే వ్యక్తము అంటే ఏమిటి అవ్యక్తము అంటే ఏమిటి జ్ఞా అంటే ఏమిటి ఏదైనా పుట్టడానికి కారణము ప్రకృతి లేకపోతే కారణము దేని నుంచైనా పుట్టినది కార్యము లేక వికృతి కనుక పుట్టడానికి కారణమై అది దేని నుంచి పుట్టకపోతే ప్రకృతి అవికృతి ఏదైనా పుట్టడానికి కారణమై అది వేరే దాని నుంచి పుట్టిన దానికి కారణమైతే అంటే తాను పుట్టుటకు ఏదైనా కారణం ఉండి దాని నుంచి వేరే ఏదైనా పుట్టే ఉన్నట్టయితే ప్రకృతి వికృతి కారణము కానీ కార్యము కానీ ఏది లేనిది నా ప్రకృతి నా వికృతి అన్నాడు ఇదే మనం ఇందాక చదువుకున్న కారిక అయిపోయింది కదా ఇప్పుడు ఏం తెలిసింది అంటే మనకి ఏడు ఏడేమన్నా ప్రకృతి వికృతులు ఒకటేమన్నా మూల ప్రకృతి పదహారేమన్నా వికృతులు ఒకటి నా ప్రకృతి నా వికృతి ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి మనము అంటే మొట్టమొదటి పేర్లు చెప్పాడు ఉద్దేశము తర్వాత వాటి లక్షణాలు చెప్పాడు ఇప్పుడేం చెప్పాలి అవి అవును అని ప్రూవ్ చేయాలంటే ప్రమాణాలు కావాలి కనుక ఈ ప్రమాణాలు ఏవేవి అంగీకరించింది సాంఖ్యము అంటే మూడే ప్రమాణాలని సాంఖ్యశాస్త్రము అంగీకరించింది మూడేంటండి ఇంకెన్నున్నాయండి అంటే ఆరు చదువుతారు శాస్త్రంలో ఆరు చదువుతారు ప్రత్యక్షము అనుమానము శాబ్దము ఉపమానము అర్ధాపత్తి అనుపలబ్ధి అని ఆరు రకాల ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణము అంటే ప్రమాకరణం ప్రమాణం ప్రమ అంటే సవ్యమైన జ్ఞానము ఈ జ్ఞానమును కలగజేసేది ప్రమా జ్ఞానమును ప్రమ అంటారు అది కలగజేసేది ప్రమాణము కనుక ప్రత్యక్షముగా కానీ అనుమానముగా కానీ ఆప్తవచనంలో కానీ మిగతా మూడిట్లో కానీ జరిగేవన్నీ కూడా ఒకటే అది కలిగించేది ప్రమా సరే ఇందులో ఎన్ని ప్రమాణాలు ఒప్పుకున్నాడు అంటే మూడు ఒప్పుకున్నాడు ఏమిటవి ప్రత్యక్షము అనుమానము ఆప్తవచనము ఇక్కడ ఒక్క నిమిషం మీరు బ్రేక్ వెయ్యాలి ఈ ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము ఆప్తవచనము అనే ప్రమాణాలు మనము మనము చదువుకునేటటువంటి సబ్జెక్టులలో అంటే సాంఖ్యంలోను తర్వాత తర్క భాషలోను ఇతరత్ర ఇంకెక్కడైనా వచ్చేయాలని నాకు గుర్తులేదు వస్తే వచ్చినట్టున్నట్టుగాక వీటిల్లో ఈ ప్రమాణాల పేర్లు ప్రత్యక్షం అనుమానం ఆప్తవచ్చనమో మిగతావన్నీ కూడాను ఒకేలా ఉంటాయి పేర్లు కానీ వీళ్ళు చేసేది చెప్పేదానిలో కొంచెం తేడా ఉండే అవకాశం ఉంది కనుక ఏ సబ్జెక్టు చూస్తున్నారు ఆ ప్రశ్న ఏ సబ్జెక్టుదు దానిలో చెప్పినదే రాయండి ఎట్లా అంటే ఓ మాట చవిత మనకి కూలయానందం చదువుకున్నాం అందులో ఈ కోలయానందంలో కొన్ని అలంకారాలు చదువుకున్నారు మీకు సిలబస్లో కోలయానందం ఉంటుంది రెండో పేపర్ అనుకుంటా అయితే వృత్తరత్నాకరం ఉంది సరే వృత్తరత్నాకర మనకి కావ్యప్రకాశం ఉంది కావ్యప్రకాశంలో కూడా ఈ అలంకారాలు చెప్పాడు ఇంకోటి ఏదో అలంకార సర్వస్వం ఇంకో గ్రంథం ఉంది అందులోనూ చెప్పాడు ఆ కవి ఆ రచయిత ఆ అలంకారికుడు ఆ శాస్త్రీయమైన వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు ఆయన ఒక నిర్వచనం ఇచ్చాడు కనుక మనము మనకి సిలబస్లో కువలయాన ఉంది ఉంటే ఇందులో ఉన్నటువంటి సూత్రాన్ని రాయాలి నాకు తేలిగ్గా నోటికొస్తుందండి అని కావ్యప్రకాశంలో ఇంకోటిదో రాస్తామనుకోండి మార్కులు వేయరుగా పరీక్ష కోసం కానీ ఈ మూడిట్లోనూ వేరు వేరు చెప్పబడదండి చెప్పేది అందరూ ఒకటే భాష మారుతుంది భావం మారదు కనుక మనం ఏ పేపర్ రాస్తున్నామో ఆ భావాన్ని ఆ భాషలో రాయండి అంతే సరే ఇక ప్రమాణాల్లోకి వస్తే ప్రత్యక్షము అనుమానము ఆప్తవచనము అని మూడు ప్రమాణాలను అంగీకరిస్తారు ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి దయచేసి ఈ ప్రత్యక్షము అనుమానము ఆప్తవచనము అన్నప్పుడు మనకి ఏం చెప్పబడుతోంది అంటే ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే కళ్ళతోటి గోచరమైనది చక్షు ఇంద్రియముల వల్ల తెలియదగినది ఇక అనుమాన ప్రమాణం అంటే ఏమిటండి అంటే చాలా అనుమానాలు మూడు రకాలుగా చెప్పాడు మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంటు ఈ నాలుగు ఐదు ఆరు కారికలు ఇంపార్టెంటు ఇవాళ క్లాస్ ఒక అరగంట లేట్ అయినా దయచేసి అనుకోవద్దు అనుమానాలు మూడు రకాలు చెప్తాడు ఇందులో మనకి సాంఖ్యంలో ఏమిటది పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం అంటాడు పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం అంటే మీకు ప్రమాణాల గురించి అడిగితే నాలుగు ఐదు కార్యక్రమ సారాంశం రాసేయుట అని అన్నమాట అంటే ఈ అనుమానానికి పేరు రకరకాలు పెడతారు లింగము అంటే కారణము లింగి అంటే కార్యము గుర్తుపెట్టుకోండి ఇది లింగము అంటే కారణము లింగి అంటే కార్యము లేదా లింగిని బట్టి లింగమును తెలియుట లింగిని బట్టి లింగమును తెలియుట ఏం లేదండి ఒక ఆయన కాషాయ రంగు గుడ్డలు కట్టుకొచ్చాడు చేతిలో దండం ఉంది ఆయన ఎవరని చదువుతారు మీరు యతీశ్వరుడు వస్తున్నారని నమస్కారం పెడతాం ఆయన ఏమైనా మీకు చెప్పాడా నేను ఎత్తినని కాదు కనపడినటువంటి అంటే కార్యం ఆయన ఆశ్రమ స్వీకారం చేస్తే దండం చేతిలో ఉంటుంది కాషాయం కట్టుకుంటాడు అని మనకు తెలుసు కనుక కారణం ఏమిటంటే ఆశ్రమ స్వీకారము కార్యం ఏమిటంటే త్రిదండమో లేక ఏకదండమో తర్వాత కాషాయ వస్త్రము కనుక లింగిని చూసి లింగమును తెలుసుకునుట అన్నది అనుమానము అనేది డెఫినేషన్ ఇక పూర్వవత్ అంటే ఏమిటి అంటే మనము ఎత్ర ఎత్ర ధూమ తత్ర తత్ర వన్ యథా మహానసే అని చెప్పుకున్నాంగా భాషలో వివరంగా చెప్పుకున్నాం కనుక ఇది పూర్వవత్ అనుమానానికి ఉదాహరణ లేకపోతే ఇంతకు ముందండి ఏమంటే మొన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ఎవరో బయటికి వెళ్ళారు వెళ్ళంగానే పైన మేఘాలు దట్టంగా పట్టాయి ఏ వర్షం వచ్చేటట్టుందిరా అన్నాం మీకు వర్షం వస్తుందని చెప్పింది అది చెప్పలే కానీ మేఘాన్ని చూసి దట్టమైన మేఘాన్ని చూసి వర్షం వస్తుందని ఊహించారు ఈ ఊహ నిజమే ఇది ప్రమాణమే ఎందుకు పూర్వవత్ పూర్వ అనుభవం వలన కనుక ఇది పూర్వవత్ అనుమానాలు మేఘమును చూసి వర్షమును ఊహించుట పూర్వవత్ ఇంకోటి శేషవత్ 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 అంటే ఏమిటి అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మా అందరినీ భోజనాన్ని పిలిచారు మేము వస్తున్నాం పులిహోర కలిపారు పులిహోర కలిపి ఏం చేశారు అంటే ఒక చెంచాడు తీసి ఇంత గిన్నెడు కలిపారండి ఒక చెంచాడు తీసి చేతిలో వేసుకుని నోట్లో వేసుకుని అబ్బా కొంచెం పులుపు తక్కువైంది చింతపండు రసం పిండు అనేది అంటారు మీరు లేదా ఉప్పు ఎక్కువ ఏదో అంటారు కదా ఏమండి తిన్న దానిలోనే ఉప్పు ఎక్కువైందా లేదా చేంతమ్మ తగ్గిందా లేకపోతే మొత్తం గిన్నెలో దాన్ని తగ్గిందా అంటే గిన్నెంతా అండి అంటారు ఎట్లా తెలిసిందయ్యా అంటే ఇది తిన్నాను కాబట్టి దీనివల్ల ఈ శేషము కూడా అలాంటిదని తెలిసిపోయింది నాకు నేను మళ్ళీ మొత్తం అంతా తినేస్తే మళ్ళీ నాకేం పెడతారు మేము వచ్చిన వాళ్ళకి కనుక శేషవత్ అంటే ఒక నీటి చుక్కని ఉప్పుగా ఉన్నదని తెలిస్తే మిగతా సముద్ర జలం అంతా ఉప్పుగా ఉన్నట్టు ఊహించట్లే చిన్నమ్ము చెంచాడు పులిహార తింటే మిగతా గిన్నెలో పులిహరంతా ఊహించట్లే అంటే పృథివీ ఇతర భిన్న గంధవత్వాత్ అనేది ఒక శాస్త్రీయమైన మనకు అంటే గంధవత్వం పృథివీ జలాదుల కంటే భిన్నమైనది ఎందుకయ్యా అంటే గంధము కలిగి ఉండటం వలన అంటే గంధము కలిగి ఉండుట అన్నది కేవలముగా పృథివీకి మిగతా జలాదులకి ఇది లేదు భేదము అని సిద్ధించింది ఇది శేషవత్ ఉదాహరణ ఇవన్నీ మీ కార్యకల్లో ఇచ్చారు నేనేం చెప్పక్కర్లే నాలుగు ఐదు ఆరు కార్యక్రమాలు చూసేసుకోండి ఒకసారి మనం పరీక్ష దృష్టిలో ప్రమాణములు అన్నప్పుడు ఈ నాలుగు ఐదు కార్యక్రమాల దగ్గర ఫోకస్ చేయాలి ఇక సామాన్యతో దృష్టం సామాన్యతో దృష్టం అంటే ఏమిటి అంటే ఇక్కడ కనపడ అక్కడ కనపడనది ఇక్కడ ఎక్కడ కనిపించుట సామాన్యతో చూడే అక్కడ కనపడినది ఇక్కడ కనిపించుట అంటే ఇప్పుడు ఓ ఛేదనాది క్రియలు అంటారంటే కొట్ల పగ గొడ్డల్ని తీసుకుని ఇక్కడ మనం ఊహిస్తున్నాం ఎట్లా అంటే ఈ ఛేదనాది క్రియలకి గోడ్డలిది కరణము అట్లాగే జ్ఞానాదులైన క్రియలకి ఇంద్రియాదులు కరణము అనేది ఊహ ఈ ఊహ చేయటాన్ని జ్ఞానం అన్నది రెండు రకాలు ఒకటి సకరణకం రెండు అకరణకం ఇక్కడ జ్ఞానము సకరణకము అంటే క్రియాదుల వల్ల సామాన్యముగా తెలిసేది ఏమండి ఇది సామాన్యతో దృష్టం అనేటటువంటి అనుమాన ప్రమాణం ఇక మూడో మిగిలింది ఏంటంటే అంటే ఏమైందన్నమాట ప్రత్యక్షము అన్నది చెప్పారు అనుమానంలో మళ్ళీ మూడు రకాల ప్ర పూర్వవత్తు శేషవత్తు సామాన్యతో దృష్టము మూడోది ఆప్తవచనం అంటే శాస్త్రము లేక యథార్థ వక్త ఇక్కడ వరకు మూడా ప్రమాణాలు తెలిసిపోయాయి వెంటనే నాలాంటి వాడు అడుగుతాడు ఏమండి తెలుసుకోవడానికి మూడు కారణాలు అవసరమా ఏ ఒకటి ఉంటే చెప్తే సరిపోదా అని అడిగే అవకాశం ఉందిగా అంటే మూడు ప్రమాణాలు ఎందుకు అనేది ఒక ప్రశ్న ఈ మూడు ప్రమాణాలు ఎందుకు అంటే ఇది ఏడు ఎనిమిది కారికల్లో చదువుతాడు ఏడు ఎనిమిది కారికల్లో ఏం చదువుతాడు పదార్థాల ప్రతీతి అంటే ప్రత్యక్షము కలగపోవటానికి కారణాలు ఏమిటి అంటాడు పదార్థాల ప్రతీతి కలగకపోవటానికి కారణాలు ఏమిటి అంటే ఇంద్రియాలతో ప్రత్యక్షమైన దాని ద్వారా తెలియనివి అనుమానంతో తెలుసుకోవచ్చు అలా అనుమానంతో కూడా తెలియనివి ఆప్తవచనంతో తెలుసుకోవచ్చు ఆప్తవచకనం అంటే ఏంటి చెప్పుకున్నాము యథార్థవక్త శాస్త్రము యథార్థ వక్త అంటే అయ్యో ఫలానా వారు వచ్చారు కాబట్టి నేను ఇలా చదువుతాను ఫలానా వాడు వచ్చాడు కాబట్టి ఇలా చదువుతాను అనుకుని ఉండదు ఎవడు వచ్చినా లేకపోయినా ఉన్నది ఉన్నట్టుగా అంటే మనం అంటే కొండ బద్దలు కొట్టని అలా చెప్పేవాడు యథార్థ వక్త ఆయన గురువు లేకపోతే శాస్త్రము శాస్త్రం ఇంకా మీకోసం నా కోసం విడివిడిగా ఉండదు ఒకటే ఉండు శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే నీకు సరే కనుక ఈ మనకి మనకేమిటవుతుందన్నమాట ఈ మూడు ప్రమాణాలు ఎందుకంటే ఇంద్రియాలతో ప్రత్యక్షంగా తెలియనటువంటివి అనుమానంతో తెలుసుకోవచ్చు అనుమానముతో కూడా తెలియనివి ఆప్తవచనంతో తెలుసుకోవచ్చు కనుక పృథివ్యాధులు ప్రత్యక్ష ప్రమాణంతో ఇంద్రియ గోచరం కాని ప్రధాన పురుషాదులున్నాయే ఇవి సామాన్యతో దృష్టం అనుమానంతో సిద్ధిస్తాయి ఇక సృష్టి క్రమము స్వర్గాది లోకాలు ఇంద్రాది దేవతలు ఇవి మనకి ఎవరికి తెలియదు అనుమానంతో చేసుకోలేము కానీ శబ్ద ప్రమాణం అంటే ఆగమాదుల్లో చెప్పారు కాబట్టి వేదములో చెప్పబడినది కాబట్టి నమ్మాలి ఇది ప్రమాణం అని ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయింది అయితే తర్వాత ఇక్కడ ప్రశ్న వస్తుంది మీకు ఇది పరీక్షలో రాయాల్సిన అవసరం లేదు కానీ ఊరికే మాట్లాడుకుందాం ఏమండి మరి వేదాన్ని ప్రమాణంగా ఎక్కడ చెప్పారండి అంటే వేద ప్రమాణాన్ని నమ్మింది కాబట్టి సాంఖ్యశాస్త్రము సాంఖ్యము అన్నది మనకి ఎక్కడికొచ్చింది అంటే ఆ ఆస్తిక దర్శనాల్లోకి వచ్చింది సరే వేద ప్రమాణాన్ని అంగీకరించింది కాబట్టి సామాన్యతో దృష్టం అంటే గనక సృష్టి క్రము స్వర్గాది లోకములు తర్వాత ఇంద్రాది దేవతలు ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణము అంటే ఆగమాదుల ద్వారా సిద్ధిస్తాయి సరే అసలు ఈ ఇంద్రియ గోచరం కానప్పుడు ప్రధాన పురుషాదులు లేవు అంటే వదిలిపోలే మళ్ళీ అనుమాన ప్రమాణం ఎందుకు సిద్ధించుకోవడం ఇప్పుడు పదార్థం కనబడలేదు కనుక లేదు అనేసే పోలే మళ్ళీ ఉందని చెప్పడం ఎందుకు అలా లేదు అనేసేవాడు ఎవడయ్యా అంటే చార్వాకుడు అది నాస్తిక దర్శనం దాని జోలికి పోదు మనం ఇప్పుడు కదా ఇంద్రియ గోచరం కాకపోయినా ప్రధాన పురుషాదులు లేవు అనవచ్చు కదా అంటే లేదండి అనుమాన ప్రమాదంతో సాధించాలి అంటాడు అలా ఎందుకు సాధించాలయ్యా అంటే ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది ఒక క్వశ్చన్ గా వచ్చే అవకాశం ఉందని చెప్పడం ఇంద్రియ గోచరము కానప్పుడు ప్రధాన పురుషాదులు లేవనొచ్చు కదా అంటే లేదండి అనుమాన ప్రమాణంతో సాధించవచ్చు అట్టు అంచేత అనుమాన ప్రమాణంతో అవసరం ఉంది కనుక అంటే మనం ఏం తెలుసుకోవాలి ప్రత్యక్షముతోటి తెలుసుకోలేకపోవటానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటే సరిపోతుంది ఇవి ఎన్ని ఉన్నాయ్యా అంటే ఎనిమిది ఉన్నాయి గుర్తుపెట్టేసుకోండి ఇది పదార్థాల ప్రతీతి కలగకపోవటానికి కారణాలు ఈజీ ఈక్వల్ టు ఎనిమిది సున్నా అయిపోయింది ఏమిటవి నేనున్నానండి నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా మీరు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి రాగానే మా ఇల్లాలు ఏం చెబుతుందంటే లేదండి ఆయన ఊరు వెళ్ళారు ఖమ్మం వెళ్ళారు అంటుంది ఇప్పుడు నేను మీకు కనపడతానా కనపండుగా కానీ నేను లేనా అంటే అతి దూరముగా ఉండుట ఒక కారణం దాని ఆపోజిట్ అతి దగ్గరగా ఉండుట మన కళ్ళకి పెట్టుకున్న కాటికి మనకు కనపడుతుందా అంటే ఇప్పుడు కాటికి లేదా కనపడకపోవటం ప్రత్యక్షముగా మన కంటికి పెట్టుకున్న కాటికి మనకు కనపడట్లే కానీ కాటికి లేదంటారా ఉంది కనుక అతి దూరముగా ఉండుట అతి దగ్గరగా ఉండుట రెండు అయిపోయినాయి మూడోది ఏమిటి వాడికి గుడ్డితనం ఉంది లేదా చెవుడు ఉంది చక్కగా రేడియోలో మంచి పాట వస్తుంది వాడికి చెవుడు వాడికి వినపడదు అంటే వాడికి ఆ శబ్దం లేదా మిగతా వాళ్ళందరికీ ఉందిగా అంటే ఇంద్రియ వైకల్యము మూడో కారణం మన జ్ఞానానికి కావాల్సినవి ఏమిటి ఇంద్రియం చూసిన తర్వాత ఎవరు డిసైడ్ చేస్తారు ఇది కావాలా వద్దా ఇది చేయాలా వద్దా ఇది చేసుకుందామా వద్దా అని ఆలోచించి వికల్పం చేసేది ఏమిటండి మనసు ఇవి రెండు చేసిన తర్వాతనే కదా బుద్ధికి చెప్తాయి ఇది అప్పుడు బుద్ధి ఏమంటుంది నువ్వు ఉండాలి రా నువ్వు వద్దు రా చెబుతుంది కనుక ఇక్కడ సంశయాత్మకమైనది మనసు కనుక ఇంద్రియములు వైకల్యం ఉన్నా మనకి ప్రత్యక్షంగా కనపడదు మనసు ఎక్కడో ఉంటుంది ఎక్కడ ఉంది టీవీ మీద ఉంది కనుక పక్క నుంచి వేరే వాడు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళినా వేరే వాళ్ళు బయటికి వెళ్ళినా మనకు కనపడరు అంటే మనసు స్థిమితముగా లేకపోవటం మనసు ఇతరత్ర లగ్నమై ఉండటం అప్పుడు కూడా తెలియదు కనుక దూరము దగ్గర జ్ఞానం కలగ ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి రెండు ఉన్నాయి ఇంద్రియాలు మనసు ఈ రెండిట్లో విడివిడిగా చెప్పుకున్నాయి ఇంద్రియ వైకల్యము మనసు స్థిమితముగా లేకపోవటం నాలుగైపోయినాయి ఇక ఐదోది ఏమిటి అతి సూక్ష్మముగా ఉండటం అంటే పరమాణువులు ఇచ్చాది మనకు కనపడవుగా లేవంటామా అదొకటి తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా నా వెనకాల బీరువా ఉంది ఈ బీరువా గోడకు తగిలిచి ఉంది దాని వెనకాల మా అబ్బాయి అబ్బాయిని ఉన్నాడు వాడు నాకు కనపడతాడా అంటే ఏదైనా అడ్డుగా ఉండటం వల్ల అంత ఎందుకండి సూర్యుడు ఉన్నాడు మనకి ఎదురుకుండా కనపడుతున్నాడు ఒక పెద్ద నల్లటి మేఘం సూర్యుడికి అడ్డంగా వచ్చింది సూర్యుడు కనపడుతున్నాడా లేదు అడ్డముగా వచ్చిన మేఘం వల్ల సూర్యుడు కనపడట్లేదు అప్రత్యక్షము కానీ ప్రత్యక్షం ఉన్నాడు కనుక అనుమాన ప్రమాణం కావాలి కనుక అతి సూక్ష్మముగా ఉన్నా లేకపోతే ఏదైనా అడ్డొచ్చిన ఇక నక్షత్రాలు ఉన్నాయండి ఈ నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి మీరు గమనించండి కానీ రాత్రిపూట మాత్రమే కనబడతాయి ఎందుకంటే సూర్యుడు లేడు కాబట్టి ఈ సూర్యుడు రాగానే ఆయన కాంతి వల్ల నక్షత్రాల కాంతి వెనక్కి అయిపోయి నక్షత్రాలు లేనట్టుగా అనిపిస్తుంది కానీ నక్షత్రాలు అక్కడే ఉంటాయి కనుక మరొక దానితో ఆక్రమించబడి ఉండుట ఇది ఏడో కారణం ఇక ఎనిమిదో కారణం ఏమిటయ్యా అంటే సమానమైన వాటితో కలిసిపోవటం ఓ మినువుల బస్తా పెట్టాను ఒక మినప కింద మీకు ఇచ్చాను అందులో పడేశాను నేను పడేసిన మినప కింద తీవయ్యా అంటే మీరు తీస్తారా తీయలేరు వచ్చే మూడు నీళ్ళు తీసుకొచ్చా చెరువు చూపించా నీళ్ళు చెరువులో పోసేసా నేను పోసి నీళ్లు తీయంటే తీయగలరా తీయలేరు కనుక ఇదేంటి ఎనిమిదోది సమానమైన వాటిలో కలిసిపోవటం ఇలా ఈ ఎనిమిది కారణాల వల్ల మనకి అది మనకు కనపడకుండా పోతుంది కనుక దీనికి ఏం కావాలి అంటే ఇది ఇప్పుడు చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఎనిమిది కారణాలు చెప్పాడు కదా వీటిని మళ్ళీ మనకు అన్వయిస్తాడు ఏం చేస్తాడు అంటే అతి సూక్ష్మముగా ఉన్నది వల్ల ఇప్పుడు ఇవన్నీ మనకు వచ్చిన పాటలే పైన చెప్పుకున్నాం రకరకాల ఇతర ఉదాహరణలు చెప్పాడు ఎందుకండి మాకు ఇదంతా అంటే నాయన నీకు అసలు విషయం చెప్పడానికేనయ్యా అని అతి సూక్ష్మం అన్నాడు కదా కనపడబోడానికి కారణంలో కనపడని కారణాలు అతి సూక్ష్మం అన్నాడు కదా అతి సూక్ష్మముగా ఉండటం వల్ల నీకు ప్రధానం కనపడట్లేదయ్యా కానీ దాని ప్రధానానికి కార్యములైనటువంటి దాని నుంచి పుట్టినటువంటి మహదాదులు కనపడుతున్నాయిగా కనుక ఈ మహదాదులు తెలియస్తోంది కాబట్టి ఇది కార్యము కాబట్టి దీనికి ఏదో కారణం ఉండాలిగా కనుక ఈ కారణమైన ప్రధానాన్ని తెలుసుకోవచ్చు ఒకటి అట్లాగే ఇది ఇలాగే ఉంది కుండలన్నీ ఒకేలా ఉంటాయండి కుండలు కూజాలు వేరువేరుగా ఉంటాయండి అది చేత సారూప్యము వైరూప్యములు ఉంటే అంటే సమానత్వములు విభిన్నత్వములు ఉంటే దీన్ని కార్యకారణ భావము సమ్మతము అంటే సారూప్యము వైరూప్యములు కార్యకారణ భావ సమ్మతం కనుక ఘట కపాలాదులకు మృతు సారూప్యము అంటాడు కపాలము అంటే తలకాయ కాదండి ఏం లేదు చాలా సింపుల్ ఒక కొండ ఉందనుకోండి ఈ కొండని ఇట్లా సగానికి రెండు ముక్కలు అయినాయి కూజా ఉంది ఇలా కూజా సగానికి కోస్తే ఇట్లా రెండు ముక్కలు వస్తాయి ఈ రెండింటినీ కపాలములు అంటారు శాస్త్రంలో ఈ రెండు కలిపితే ఘటం ఏర్పడింది ఈ రెండింటిలో కపాలంలోనూ ఘటంలోనూ ఉన్నది మృతే కదా సారూప్యం కానీ ఘటత్వముగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కపాలత్వముగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కనుక వైరూప్యం కనుక ఈ కార్యకారణ భావం రెండిటికి కుదురుతోంది కనుక అన్నిటిలోనూ సర్వాత్మన కేవల సారూప్యము కేవల వైరూప్యమో మాత్రమే ఉంటే కార్యకారణ భావం కుదరదు కనుక ఈ మహదాదులకు ప్రధానానికి గమనించండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా చదువుతున్నాడో సారూప్యము ఉండొచ్చు వైరూప్యము ఉండొచ్చు ఘట కపాలాదుల వలె అన్నాడు వీడి ముట్ వీడి ఉన్నట్లు ఉన్నది ఏమిటండి మృతికయే సత్యం సరే కానీ ఘటము షేపు వేరు కపాలం యొక్క షేపు వేరు కనుక వైరూప్యం కూడా ఉంది కనుక ఈ సారూప్యము వైరూప్యము రెండు ఉంటేనే కార్యకారణ భావం కుదురుతుంది అన్నాడు కేవలం సారూప్యమో కేవలం వైరూప్యమో ఉంటే కార్యకారణ భావం కుదరదు అంటే మనకి ఏం పరిచయం చేస్తున్నాడు ఇక్కడ కార్యకారణములను పరిచయం చేస్తున్నాడు అయిపోయింది కనుక ఈ మహదాదులకి ప్రధానాన్ని ఇప్పుడు మళ్ళీ మనకి వస్తున్నాం పురుషుడు వదిలేసేయండి కాసేపు ఎక్కడ ఉన్నాం మూ ప్రధానం దగ్గర ఉన్నాం ఈ ప్రధానం అవ్యక్తము దాని నుంచి పుట్టిన మహదాదులు తెలుస్తున్నాయి కనుక ఇవి వ్యక్తములు కనుక మహదాదులకి ప్రధానానికి ఏముండాలన్నమాట కార్యకారణ భావం రావాలంటే సారూప్యము ఉండాలి వైరూప్యము ఉండాలి కనుక సారూప్య వైరూప్యాలు ఉంటే కార్యకారణ భావం సిద్ధిస్తుంది అని చెప్పి సాంఖ్యులు సత్కార్యవాదులు అన్నాడు ఇది ఒకటి ముఖ్యమైన ప్రశ్న సాంఖ్యులు సత్కార్యవాదులు ఇది తొమ్మిదో కారిక ఒకసారి వీలైతే గుర్తు పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి నేనేది బలవంతం చేయట్లేదు మీ ఇష్టం గుర్తుంటే ఉన్నట్టు లేకపోతే దాని తాత్పర్యం రాసినా దోషము కాదు అయ్యో నాకు రాలేదని భయపడక్కర్లేదు సరే సత్కార్యవాదులు సత్కార్యవాదులు అంటే ఏమిటి అంటే కార్యము కారణములో సూక్ష్మావస్థలో అవ్యక్తముగా ఉంటుంది తర్వాత వ్యక్తమవుతుంది అందులోనే లీనమవుతుంది అంటే కారణముతోటే కారణం ఉంటుంది కొత్తగా పుట్టటం లేదు అని అర్థం ఇది తొమ్మిదో కారిక అసలు సత్కార్యం ఉంది అనటానికి లెక్క అంటే సత్కార్యము ఉన్నది అనటానికి మనకి ఐదు కారణాలు చెప్పారు ఇదే కారికలో చదువుతాడు తొమ్మిదో కార్యక్రమ కారికలో సత్కార్యవధిలో చదువుతాడు ఏమిటది అసద్ అకరణం ఇది శ్లోకాన్ని విడగొడితే రాసిన మాటలు అసద్ అకరణం అంటే అసత్ అకరణం కరణము నుండి కార్యం ఉడుతుంది అకరణం అంటే అది కారణము కాదు అని అర్థం ఈ దానికి అది కారణం కాదు ఈ కార్యానికి అది కారణం కాదు అసద్ అకరణం ఎట్లాగయ్యా సత్ కాని దాని నుంచి ఒక సత్తుని ఉత్పన్నము చేయలేము ఎట్లా గగన కుసుమము శశ్ృంగము ఇట్లాంటి జీవితంగా ఇవన్నీ అసత్తులు వీటి నుంచి ఏమన్నా పుట్టయ్యా ఒక ఆకాశ పుష్పం నుంచి మరో ఆకాశ పుష్ప ముచ్చుందని ఎక్కడ చెప్పారా లేదు అలాగే మీకు నువ్వుల నూనె కావాలి అప్పుడు ఏం చేయాలి నువ్వుల్ని ఆడించాలి అంటే ఇసకని వేసి రుబ్బితే నూనె రాదు అంచేత ఇసక అసత్ కారణము తిలలు సత్కారణము అర్థమైపోయింది కదా కనుక అసత్ అకరణం ఇసక అన్నది అసత్తు నూనెకి నూనె పుట్టడానికి ఇసక అసత్ కారణం తిలలు సత్కరణం అందుకని సత్కార్యం ఉంది రెండు ఉపాదాన కారణం ఉపాదాన కారణం అంటే ఏమిటి అంటే కార్యానికి అవసరమైన కారణాన్నే గ్రహించుట అంటే కుండ చేయాలంటే మనం ఏం గ్రహిస్తామండి కుండలో ఉండడానికి మట్టి కావాలని మట్టిని తీసుకుంటాం అంతేగాని తాళ్ళు తెచ్చుకోగా దారాలు తెచ్చుకోంగా తంతువులని తెచ్చుకోము వస్త్రం పుట్టాలంటే తంతువులు తీసుకెళ్తాము మట్టిని తీసుకెళ్ళాం కనుక కార్యము పుట్టడానికి ముందే అసత్త అనుకోండి అది కారణంతో సంబంధం చెప్పడానికి కుదరదు అంచేత ఇక్కడ ఈ వస్ కుండ పుట్టడానికి ఉపాదాన కారణము తంతువులని చెప్పగలమా చెప్పలేము మట్టిని మాత్రమే చెప్పగలం ఉపాదాన కారణం తర్వాత సర్వ సంభవ సంభవాభావము ఇప్పుడు బంగారము ఉంది మన దగ్గర ఈ బంగారం ఎక్కడ ఉంటుందండి అంటే బంగారంలోనే ఉంటుందండి వెండిలో ఉండదు గడ్డి పరకలో ఉండదు అంటే ఏంటి సర్వ అన్నిట్లోనూ అన్నిటి నుండి అన్ని ఉత్పన్నము చేయలేము సర్వసంభవ అభావము ఇది మూడో కారణం అట్లాగే శక్త్యమే శక్త్యమును చేయుట అది నాలుగో కారణం అంటే సామర్థ్యము కల కారణమే కారణాన్ని పుట్టించగలదు కా సామర్థ్యము లేని కారణము కార్యాన్ని పుట్టించదు అంటే శక్త్యమే శక్త్యమును చేయుట కార్యానుకూల సమర్థమైన కారణమైన సువర్ణమే కార్యమైన కుండలాల్ని పుట్టించగలదు కానీ వెండి అవి చేయలేవు వెండి నుంచి మనకి సువర్ణకుండలు పుట్టవు తర్వాత కార్యము కారణాత్మకమగుట అంటే కారణత్వము కార్యములో ఉండుట కారణత్వము కార్యములో ఉండుట అంటే కుండలములు కార్యమైతే అందులో దానికి కారణమైంది ఏముందండి బంగారమే ఉంది బంగారము తీసి కుండలాన్ని చూపించగలరా మీరు చూపించలేరు కనుక ఈ ఐదు కూడా కారణాలు అన్నాడు కనుక దీన్ని సత్కార్యము సత్కార్యవాదులు సాంఖ్యులు సత్కార్యవాదులు అంటానికి ఈ భాగం ఈ ఐదు పాయింట్ల గురించి రాస్తే సరిపోతుంది ఎంత పొడుగు రాయాలి ఎంత వెడల్పు రాయాలి మనం మాట్లాడుకోవద్దు ఇవి రాస్తే సరిపోతుంది అంటే నాలుగు మార్కులు క్వశ్చన్లు ఇచ్చారు అండి ఈ ఐదు పేర్లు రాసేసి దాని తాత్పర్యం రాస్తే సరిపోతుంది కొంచెం వివరంగా రాస్తే ఇరవై మార్కు పన్నెండు మార్కుల క్వశ్చన్ ఏదో మేము బాధ పేరు పడండి అక్కడ పరీక్ష గురించి సాంఖ్యులు సత్కార్యవాదులు అయిపోయింది అంటే సత్తకాన్ని దాన్ని ఉత్పన్నం చేయటము కార్యానికి అవసరమైన కారణాన్ని ఈ ఐదు రాసేస్తే అంటే సత్కార్యవాదము ఉన్నది అంటనే కారణాలు ఎన్ని ఐదు ప్రత్యక్ష ప్రమాణం కాకుండా అనుమాన ప్రమాణకు ఆవశ్యకత ఎందుకు ఎనిమిది కారణాలు అయిపోయింది ఇప్పుడు మనకి ఏం చెప్పాడు రెండు చెప్పాడు ఒకడు గుర్తుపెట్టుకోండి బాగా ఘటమునకు కపాలమునకు సారూప్యము ఉంది వైరూప్యము ఉంటేనే కార్యకారణాలు కుదురుతాయి అని చెప్పాడు ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి అంటే ఈ పైనుంచి సినిమా అంతా వేసుకుంటే కింద నుంచి చూస్తే వ్యక్త అవ్యక్త జ్ఞ అని మూడు కనపడ్డాయి కనుక ఇప్పుడు వ్యక్త నుంచి మనం అవ్యక్తాన్ని సాధించాలి కనపడినటువంటి దానికి కనుక మనకేం తెలియాలి వీటికి ఉన్నటువంటి సమానత్వం తెలియాలి వీటికి ఉన్నటువంటి వీటికి ఉన్నటువంటి విభే వైరూప్యం తెలియాలి కనుక సారూప్యము స్వరూపం తెలియాలి విరూపం తెలియాలి ఇవి రెండు ఉంటేనే కార్యకారణములు ఉన్నాయని చెప్పుకున్నాం ఇంతకనే నేను చెప్పుకున్నాగా కనుక వ్యక్తమునకు అవ్యక్తమునకు ఉండేటటువంటి భేదములు చెప్పేది పదోకారిక ఇవి తొమ్మిది రకాలుగా చెబుతారు అంటే వ్యక్త లక్షణములు చెప్పండి అన్నారనుకోండి ఈ పదకొండు రాస్తారు అవ్యక్త లక్షణములు చెప్పండి అనుకోండి ఈ పదకొండింటికే ఆపోజిట్లు రాస్తారు అర్థమైందండి వ్యక్త లక్షణములు చెప్పండి అంటే ఈ పదకొండు రాస్తారు అవ్యక్త లక్షణములు చెప్పండి అంటే దాని ఆపోజిట్లు రాస్తారు వ్యక్త లక్షణములకు అవ్యక్తములకు ఉన్న వైరూప్యములు ఏమిటి అంటే ఈ రెండు రాస్తారు అవేమిటి హేతుమత్ అంటే ఒక వ్యక్తములు చెప్తున్నా ముందు వ్యక్తములు అంటే మహదాదులు అవ్యక్తము అంటే ప్రధానము ఆ రైట్ హేతుమత్ కారణము వల్ల పుట్టినది హేతుమత్ హేతు అంటే కారణమే కదండి మరి ప్రధానం నుంచి పుట్టింది దేని నుంచి పుట్టలేదు కారణం లేకుండా ఉంది అది కనుక మత్ తర్వాత వ్యక్తమైన మహదాదులు నశిస్తాయి అశాశ్వతమైనవి అంటే అనిత్యం ఈ అనిత్యమైనవి మరి మహత్ ప్రధానము నిత్యము అట్లాగే అంతటా వ్యాపించి ఉండదు ఏది మహదాదులు అది అవ్యాపి కానీ అది మట్టో సర్వగతం కొండో ఎక్కడ పడితే అక్కడ ఉండదు కనుక సక్రియం ఇది క్రియాశీలమైనవి అంటే వీటికి చలనము ఉంటుంది దానికి అక్రియం అనేకం అనేకమైన కొండలు పుడతాయి మట్టి మాత్రం ఒకటే కనుక ప్రతి పురుషుడి ఎందు ఉండే మహదాదులు వేరు కదా అదనమాట అనేకం కానీ అవన్నీ పుట్టింది ఒకే మహత్తు నుంచి ఒకే ప్రధానం నుంచి అది ఒక్కటి తర్వాత ఆశ్రితం ఈ మహదాదులు తన యొక్క కారణం మీద ఆశ్రయించి ఉంటాయి అది మాత్రం అనాశ్రితం లింగం ఈ మాట మీకు ఇంకో చోట కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి లింగం అంటే లీనమయ్యేది అంటే ఈ కుండ మళ్ళీ మట్టిలో లీనమవుతుంది కానీ అదో దేల్లోనూ లీనం కాదు వీటికి కొండకి రకరకాల లక్షణాలు ఉంటాయి అంటే ఏమిటి కొండ అయితే ఇట్లా ఉంటుంది కూజా అయితే ఇట్లా ఉంటుంది చట్టి అయితే ఇట్ ఏమి ఉన్నాయిగా సా అవయవం అదేమో నీర అవయవం తర్వాత ఇప్పుడు ఇంతకీ ఈ మహదాదులు ఈ మహదాదులు ఎట్లా పుట్టాయ అంటే స్వకార్యమదు అహంకారాదులను సృష్టించవలనంటే స్వకారణమైనటువంటి దాని సహాయాన్ని స్వీకరించాలి అంటే ఈ బుద్ధి అహంకారాన్ని బుట్టించాలంటే బుద్ధికి దాని పైన ఉన్నటువంటి మహత్తుతో కూడా మన దీంతో కూడా ప్రధానంతో కూడా లింక్ ఉంది మూల ప్రకృతితో కూడా అది చెబుతున్నాడు అంటే పరతంత్రం కానీ మూల ప్రకృతి బుద్ధిని పుట్టించాలంటే దేని మీద ఆధారపడట్లే కనుక ఇది స్వతంత్రం ఈ తొమ్మిది ఈ తొమ్మిది కారణాలు మనకి చెప్పారు ఇది పదో కారిక అయిపోయింది ఇక అయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి అంటే వీటికి వాటికి ఉండే తేడాలు చెప్పుకున్నాం వైరూప్యం చెప్పుకున్నాం ఎప్పుడైతే వైరూప్యం చెప్పుకున్నామో సారూప్యములు కూడా ఉన్నట్లయితే ఒకదానికోటి కార్యకారణ భావం ఉన్నది అని తెలుస్తుంది కనుక సత్కార్యవాదములను రూపించడానికి ఇవి రెండు చేస్తున్నాం కనుక ఇప్పుడు వైరూప్యాలు చెప్పుకున్నాడు సారూప్యాలు ఏం చెప్పుకోవాలంటే పదకొండో కారికలు చెప్పారండి అంటాడు పదకొండో కారికలు చెప్పారండి అంటారు ఏమిటా కారిక అంటే వీటి రెండికి సమానమైనటువంటి ధర్మము సమానమైన ధర్మాలు ఏమిటి అంటే ఆరు సమానమైన ధర్మాలు ఆరు ఏమిటా ఆరు అంటే త్రిగుణం మొట్టమొదటిది అంటే గుణములైనటువంటివి ధర్మములైనటువంటి సుఖ దుఃఖ మోహములు ఇవన్నీ కూడా వ్యక్త అవ్యక్త స్వరూపాలే సత్వ రజస్తమో గుణములు మూడు కూడా మూడిట్లో కామను తర్వాత అవివేకి అంటే పదార్థముల తత్వమును విడదీసి పదార్థముల తత్వాన్ని విడదీసి చూడలేము అవివేకి అయిన తర్వాత మూడోదేవిటి అంటే ఇప్పుడు మీరు వివేకం అంటే ఏంటండి భేదజ్ఞానము అంటే అరే నాయన ఈ ప్రధానం వేరు మహదాదులు వేరు అన్నది భేదజ్ఞానం అవివేకే ప్రధాన మహదాదులకు అభిన్నత్వం చెప్పబట్టం తర్వాత అంటే రెండు ఒకటే వివేకం ఎప్పుడు కలుగుతుందండి భేదజ్ఞానం కలిగితే వస్తుంది కానీ మనం ఏం చెబుతున్నాం అండి ప్రధానము మహదాదులు అభిన్నమయ్యా అని చెబుతున్నావు సమానంగా సారూప్యంగా చెప్పుకుంటున్నాం కనుక గుణములు అవివేకి మూడోది ఏంటి విషయ విషయ అంటే ఏం లేదండి భోగానికి యోగ్యమైనది అటు మహత్తు గాని ఇటు ఇవి గాని పురుషుడి యొక్క భోగానికి యోగ్యమైనవి కాబట్టి విషయ తర్వాత సామాన్యం అంటే అందరు పురుషులకి సర్వపురుష సామాన్యము అందరికి చెందినవి ఇవి అచేతనం అంటే జడములు తర్వాత వాటి నుంచి మరొకటి ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యం అన్నిటికీ కలిగి ఉండుట అంటే ప్రసవ ధర్మి అంటారు దీన్ని ప్రసవము అంటే పుట్టించుట అండి దాని నుంచి ఉత్పత్తి చేయగల గుణం కలగటం ఈ ఆరు కూడా మనకి లక్షణాలు చెప్పారు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చామండి అంటే వ్యక్తము నుంచి అవ్యక్తమునకు ఉన్నటువంటి వై రూపాయలు చెప్పుకున్నావు సా రూపాయలు చెప్పుకున్నాం కనుక దీనికి ఇది కారణం అని తేలిపోయింది ఇప్పుడు ఈ కార్యము ఎప్పుడు కారణంలో కలిసిపోతుందిగా ఇది వదిలేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ పట్టుకుందాం అంటే ఇప్పుడు చెప్పేవన్నీ కూడా పురుషుడు గురించి మాట్లాడబోతున్నాం కనుక పురుషుడు భిన్నుడు ఎవరికి భిన్నుడు అంటే చాలా సింపుల్ సూత్రం అండి ఇక్కడ మనము వ్యక్తానికి అవ్యక్తానికి చెప్పుకున్న తొమ్మిది లక్షణాలు విరూపాల్లో ఏం చెప్పాము ఈ తొమ్మిది చెప్పాము వ్యక్తములవి దానికి ఆ తగిలించవయ్యా అంటే నైతత్పురుష ఆపోజిట్ చెప్పవయ్యా అంటే యువతలు వచ్చాయని చెప్పాము చెప్పామా లేదా ఇప్పుడు వ్యక్త వ్యక్తములకు సమాన రూపాలు చెప్పాము కనుక ఇవన్నీ ఒక బ్లాక్ వీటికి ఆ తగిలిచ్చేస్తే దీనికి ఆపోజిట్ పురుషుడు లక్షణాలు తెలిసిపోతాయి అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాము త్రిగుణాలు చెప్పుకున్నాం త్రిగుణాలు చెప్తే వీనికేం చెప్పాలి బహుగుణం అని చెప్పాలా కాదు అగుణుడని చెప్పాలి కనుక త్రిగుణములు అవివేకి విషయ సామాన్యము అచేతనము ప్రసవ ధర్మి అని చెప్పాం కాబట్టి త్రిగుణమునకు ఆపోజిట్ అగుణము అవివేకికి ఆపోజిట్ వివేకి సామాన్యమునకు ఆపోజిట్ ఏంటేంటి అసామాన్యము తర్వాత అచేతనుడికి ఆపోజిట్ ఏమిటి చేతనము ప్రసవధర్మికి ఆపోజిట్ ఏమిటి అప్రసవధర్మి కనుక మనకి వ్యక్తా వ్యక్తముల యొక్క సారూప్యములు తెలిస్తే పురుషుడు యొక్కకి వ్యక్తా వ్యక్తములకి వైరూప్యములు తెలిసిపోయినట్టే పదకొండవ కారీఖు అయిపోయింది ఇవి తెలిసిపోయిన తర్వాత ఇక్కడికి పదకొండో కారీఖులు అయిపోయినాయండి కనుక పురుషుడు అంటే నిర్గుణుడు సుఖదుఃఖములు లేనివాడు ప్రధాన అభిన్నుడు అవిషయుడు దేహేంద్రియ సంఘాతము కన్నా భిన్నుడు చేతనుడు అకారణుడు అయిపోయింది ఇక్కడికి సాంఖ్య దర్శన ప్రయోజనము అంటే ప్రకృతి పురుషుల వివేక విజ్ఞానము నిరూపించబడినది అయిపోయింది ఇక గుణములు వాటి స్వరూపాలు చెప్పాలి మనకి గుణములు వాటి స్వరూపాలంటే ఏమిటి అంటే గుణములు అండి మూడు ఇవి సత్వ రజస్తము గుణములు ఇవి సమస్థితిలో ఉంటే సృష్టి జరగదు తారతమ్యములు కలిగినప్పుడే సృష్టి జరుగుతుంది సత్వప్రధానము దు రజప్రధానము తమ ప్రధానము ఈ సత్వరజస్తమ ప్రమాణముల ద్వారా మనకి ఏం తెలుస్తోంది అంటే మూడు విరుద్ధముగా ఉన్నప్పుడు సృష్టి జరగదు తర్వాత ఇంకో చిత్రమైన విషయం ఏమిటంటే ఈ సత్వరజస్తమో గుణములు విడివిడిగా ప్రవర్తితో మూడు కలిసే ప్రవర్తిస్తాయి అంటే ఈ సత్వగుణము విరుద్ధముగా రజోగుణము విరుద్ధముగా తమోగుణము విరుద్ధముగా ఉన్నా కలిసి మాత్రమే ప్రవర్తిస్తాయి అదెట్లా అండి అండి అంటే ఇప్పుడు మనము ఒక దీపాన్ని తీసుకుందాం దీపంలో అగ్ని అంటే దీపం వెలుగుతూ ఉంటుంది సత్వంగా నూనె కదలదు ఏం నూనె రుటికం అవుతాయా కాదు ఉంది ఈ తమోగుణముని లాగటానికి దీపం వెలగటానికి కారణము ఒత్తి ఒకటి ఉంది అంటే ఒక దీపములోని అగ్ని లేక జ్యోతి ఒత్తి నూనె ఈ మూడింటిని గనక సత్వ గుణములకు ప్రతీకలుగా తీసుకుంటే దీపము వెలగాలి అంటే ఈ మూడు ఉండాల్సిందే కనుక మూడు విరుద్ధంగా ఉన్నా ఒకేలా ఉంటాయి వీటి లక్షణాలు ఏమిటో చెప్పాడు సుఖాత్మకము దుఃఖాత్మకము మోహాత్మకము ఇవన్నీ వరుసగా చెప్పేస్తున్నాండి సత్వ రజస్త భవగుణాలకి ప్రకాశ జ్ఞానము ప్రకాశము ప్రవర్తింపజేయటము అజ్ఞానమును కలగజేయట సుఖహేతువు క్రియాహేతువు ఏ నిష్క్రియము తేలికైనది అవయవముల లాఘమును పొందిస్తాయి ఉత్తేజకరము ఇట్లా వీటి లక్షణాలు చెప్పాడు ఇంద్రియాలకు ప్రియమైనది చెంచలమైనది ఇంద్రియాలని కప్పేసేది ఇట్లా మనసును హాయిగా ఉంచేది ఒక చోట నిలవని అనేది అలసత్వానికి కారణమైనది ఇవి వీటి మూడిటి యొక్క గుణముల యొక్క స్వరూపాలు చెప్పాడు ఇవి చెప్పిన తర్వాత అసలు గుణక్రియలు అంటే ఏమిటి అంటే ఒక గుణం అభివృద్ధి చెంది ఇతర గుణాలని అణిచివేస్తాయి మిగతా రెండు కూడా అంతే అంటే ఒకటి ఏది ఎక్కువగా ఉన్నా రెండో తక్కువగా ఉండడానికి కారణం అవుతుంది కనుక అంటే ఇలా ప్రతి వస్తువులో కూడా త్రిగుణాత్మకం అవుతుంటుంది అది గమనించాలి మనం ప్రతి దానిలో మనకు త్రిగుణాత్మకం కనబడుతుంది ఈ దీపాన్ని చూసి అట్లాగే ప్రతి దానిలో కనబడుతుంది త్రిగుణాత్మకంగా అది మనం గమనించాలి అంటే ఈ కారికలో మనకేం చెప్పాడనమాట జననము అంటే పుట్టుక కాదు జననము అంటే ఏమిటి పరిణామము మట్టి నుంచి కొండ పుట్టింది అంటే ఇది ఎక్కడో కొత్తగా పుట్ల మట్టి పరిణామము చెందితే కుండైంది కొండ మళ్ళీ పరిణామం చెబితే మట్టి అయింది ఇంతే అంటే ఒక గుణము ఇతర గుణముల అపేక్షతోటి స్వకార్యరూపముగా పరిణామము చెందుతుంది ఇది సత్కార్యవాదము ప్రకారము కార్యము కారణమునందు సూక్ష్మముగా ఉండును మర్రి చెట్టు కనబడింది ఎక్కడుందయ్యా విత్తనంలో సూక్ష్మంగా ఉంటేనే బయట మర్రి చెట్టు అవుతుంది కనుక కారణమునందు ఉన్నవి అదే సారీ కార్యమునందు ఉన్నవి కారణమును కూడా ఉండి తీరాలి కనుక ఈ త్రిగుణాదులు వ్యక్తములైన మహదాదులలో వలె అవ్యక్తమైన ప్రధానములో కూడా ఉంటుంది అని మనకి సిద్ధిస్తుంది అట్లాగే మహదాదులకు ప్రధానమే కారణము అని కూడా సిద్ధిస్తుంది కార్యమునకు కారణము కా అదని సిద్ధిస్తుంది కారణముంటేనే కార్యం వస్తుందని కూడా సిద్ధిస్తుంది ఇలా అంటాని నీకు కారణం ఏమిటయ్యా అంటే భేదములందు పరిమాణము చేత అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట మహదాదులకు ప్రధానమైన కారణము అనేసావు మహదాదులకు ప్రధానము కారణము అంటే నీకు ఏంటీ గొడవ అంటే మూడు కారణాలండి అంటాడు మూడో రెండో ముప్పయో అన్నో చెప్పుకుందాం భేదములందు పరిమాణము చేత కుమ్మరి వాడు ఒకడే కానీ వాడు చిన్న కుండలు చేయచ్చు పెద్ద కుండలు చేయచ్చు సమన్వయము ద్వారా అంటే వేషధారణమును బట్టి ఇతని వృత్తిది ఇత్యాదులు తెలిసినట్లు ఏంటయ్యా కనుక మనం ఇక్కడ ఏం చేయాలి అనంటే శక్తి అనుసారము ఒకటి రెండు ఒకటేంటి భేదములు పరిమాణము చేత దానివల్ల తెలుస్తుంది అది అయిన తర్వాత సమన్వయము చేత అంటే వేషధారణాన్ని బట్టి వీడు ఫలానా వాడు ఫలానా అని తెలుసుకోవటం చేత అట్లాగే శక్తి అనుసారము ప్రవర్తించుట చేత ఏమండి శక్తి అనుసారము ప్రవర్తించడం చేత అంటే ఏమిటంటే ఇప్పుడు ఎవరింటికో మన సంబంధానికి వెళ్తామండి ఆయన చక్కగా బుద్ధిమంతులు అవ్వడం మంచి డ్రెస్ వేసుకుని నీట్గా ఉన్నాడు వీళ్ళంతా హాయిగా కనబడుతుంది ఆ వీళ్ళంతా కుటుంబం అంతా ఇలాగే అందంగా చక్కగా నీట్గా ఉంటారండి అని మనం ఊహించేసుకుంటున్నాం అంటే ఒక నిష్ఠాపరుణ్ణి చూస్తే అతని కుటుంబం అంతా చక్కని సంప్రదాయం కలిగింది అని అనుకున్నట్లు అన్నమాట అట్లాగే కారణము కార్యము అనే విభాగము వలన అంటే కారణము ఉంది కార్యము ఉన్నది అనే విభాగం వలన దీనివల్ల మనకి ఏం తెలిసిందయ్యా అంటే జగత్తు యొక్క అంటే కనబడు వివిధంగా కనబడుతున్న విభాగ రహితమైన స్థితి చేత రూపము నశిస్తే జగత్తులో విభాగరహిత స్థితి కలుగుతుంది ఘటములు నశిస్తే మట్టిలో కలిసిపోతుంది కనుక వ్యక్తమగు కార్యమునకు కారణమైన వ్యక్ అవ్యక్తము ఉన్నది అన్నది స్పష్టము అని చెప్పి ఇక్కడి వరకు మనకి చెప్పేశాడు ఇది అయిన తర్వాత ఇక్కడికి ఏం చెప్పారు మనకి అంటే కార్యము కారణాలు చెప్పేసుకున్నాం అంటే ఇక్కడి దాకా వచ్చాం వ్యక్త వ్యక్తముల విషయం అయిపోయింది ఇది అయిన తర్వాత ఒక ప్రశ్న వేయచ్చు కారణమైన అవ్యక్తం ఒకటైతే మరి కార్యమైన వ్యక్తములలో భేదాలు ఎందుకు ఉన్నాయండి అంటే నీరు ఉప్పగా ఉంటుంది తీయగా ఉంటుంది అంటే మనకి అని చెప్పాడు కదా అవ్యక్తములో సత్వరజస్తమో గుణములు మూడు సమానముగా ఉన్నప్పుడు సృష్టి జరగదు వాటిలో తారతమ్యం ఏర్పడినప్పుడు సృష్టి జరుగుతుంది కనుక మూడింటిలో ఏది ఎక్కువగా ఉందో అన్న దాన్ని బట్టి సృష్టిలో భేదాలు ఏర్పడుతున్నాయ్యా దేవతలలో సత్వగుణం అధికంగా ఉంది కాబట్టి వారు తేజోవంతులు సుఖవంతులు మానవుల్లో రజోగుణం ప్రధానలుగా ఆట చెంచలత్వము దుఃఖోపేతులు పశుపక్షాదుల్లో తమోగుణం అధికంగా ఉంది కాబట్టి మోహాత్మకములు అని ఇక్కడికి వ్యక్త వ్యక్తముల గురించి చెప్పేశాడు ఇక మనకు మిగిలిన మూడవ అడవుడు జ్ఞా ఇప్పుడు పురుషుని గురించి చూసుకోవాలి ఈ పురుషుని గురించి చూడాలి కనుక ఇప్పుడు మనకి వ్యక్త వ్యక్తములైపోయింది ఇప్పుడు మనకి ఎవడు రావాలి అంటే పురుషుడు రావాలి ఇప్పుడు పురుషుడి గురించి ఏం తెలియాలండి అసలు పురుషుడు అని ఎవడు ఉన్నాడు కదా ఫస్ట్ డిసైడ్ చేయాలి ఎందుకు వారి నాయన మహత్వ వరకే ఈ మూల కారణం వరకే మనకి అది ఉన్నదని నిరూపించడానికి తలప్రాణం తోక్కు వచ్చింది ఎందుకు వచ్చిందే పోని మహత్వ వరకు వచ్చామయ్యా ఇందులో ఉన్నవి అందులో సమానంగా ఉన్నాయి దీనికి దాని చిన్న భేదం ఉంది కనుక సారూప్య వైరూప్యాలు ఉన్నాయి కాబట్టి అనేది చెప్పాం బాగుంది కానీ ఎవడు నా ప్రకృతి నా వికృతి వీళ్ళని తీసిపోయి ఆయనతో లింక్ పెట్టే అవకాశమే కనపడట్లేదు మనకి మరి ఇప్పుడు వాడున్నాడని ఎట్లా నిరూపించాలి అది ప్రశ్న ఇది ఒకటి అయిన తర్వాత పురుషుడు ఉన్నాడని నిరూపించాలి ఉన్న తర్వాత ఇప్పుడు మహత్ ఎందు మీరు ఒకటి అంతటికి ఉన్నటువంటి మహత్ కాదు ప్రధానము లేక మూల ప్రకృతి ఒకటి అది నిత్యము అన్నారు మరి పురుషుడు ఒకడా బహుళత్వం ఇవి రెండు ప్రశ్నలు మనకి పుడతాయి పుట్టాలిగా మరి అంచేత ఇప్పుడు ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకమైంది కదా ఇవి ఎదుగు పుట్టాయండి మా ఇంట్లో ఒక గ్లాస్ ఉంది మా ఇంట్లో ఒక మంచం ఉంది మా ఇంట్లో ఉన్న మంచం మీద పరుపు ఉంది ఈ మంచము పరుపు ఎవరు అనుభవిస్తారు మంచం అనుభవిస్తుందా పరుపు అనుభవిస్తుందా ఇవన్నీ జడాలు కదా ఇవన్నీ జడాలు త్రిగుణాత్మకమైనవి అంటే ఈ మంచం మీద అంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని ఇప్పుడు మా ఇళ్ళు అన్నా కాబట్టి నేను కనుక నేను భిన్నము మంచము పరుపు భిన్నము కనుక అచేతనమైనటువంటి మంచము పరుపు అనే భోగ్య వస్తువునకు అధిష్టాత ఉండాలి అంటే ఓనర్ ఉండాలి భోక్త ఉండాలి అనే భోక్తగా ఒక తత్వం ఉండి తీరాలి కనుక ఒక పురుషుడు ఉండాలి ఇవి అచేతనములు గనక వాడు చేతనుడై ఉండాలి అది ఇందాక చెప్పుకున్న పైన చెప్పుకున్న ఆరు లక్షణాల్లోకి అకారం తగిలించుకుంటూనే అకారం తీసేస్తూనే పురుషుడు పుట్టాడు వ్యక్తముల యొక్క గుణములు చెప్పి వాటికి అకారం తగిలిస్తే వచ్చింది ఈ రెండిటికీ సమానత్వాన్ని చెప్పే సారూప్యములలో ఆకారం తీసేస్తే చేతనుడయ్యాడు అచేతనం కాస్త చేతనమైంది ఇట్లా చెప్పుకున్నాంగా సరే అవి ఇక్కడ వస్తాయి గుణరహితుడు గట్రా అగుణుడయ్యాడు ఇట్లా కనుక అచేతనమైన వస్తు సముదాయం ఇతరుల కొరకే కదా కనుక త్రిగుణాది గుణముల కంటే విరుద్ధమైన ఒక తత్వం ఉండాలి భోగించటానికి ఒక అధిష్టాత ఉండాలి ఒక భోక్త ఉండాలి అనే తత్వం ఉండాలి కనుక అది కూడా దేనికోసం అయి ఉండాలి కైవల్యము కొరకై వ్యవహరించుట అంటే పురుషుడు అనే చేతనుడు ఉన్నాడు అని సిద్ధిచ్చేసింది మనకి ఇది పద్దెడు పద్దెనిమిది కారికలండి గుర్తుపెట్టుకోండి పదిహేడు పద్దెనిమిది కారికలు పదిహేడు పద్దెనిమిది కారికలు పురుషుడు అనేవాడు సిద్ధిచ్చేసాడు అంటే అచేతనమైన మంచము పరుపు ఇత్యాది ఉన్నప్పుడు శీణించటానికి ఒకడున్నాడు అనే అర్థం కదా అట్లాగే త్రిగుణాదులైన మహదాదులలో ప్రధానములో ఉన్నవి అని చెప్పినప్పుడు అట్టి గుణములు లేని ఒక భోక్త ఉన్నట్లుగా ఎట్లా సిద్ధిస్తుందండి కనపడుతుంది అంటే లేదండి ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం కాదు అనుమాన ప్రమాణము ద్వారా సిద్ధిస్తుంది ఇప్పుడు మాకు ఒక కారు ఉందండి రథము సారథి ఎందుకు కారు ఉంది ఆ కారు ఉంటే లాభం ఏంటి దానికి ఒక డ్రైవర్ ఉండాలిగా ఉండాలా వద్దా కనుక మంచము పరుపు అయినటువంటి గుణములతో ఉన్నటువంటిది గుణము లేనటువంటి వాడైనటువంటి ఒక భోక్త సిద్ధిచ్చాడు ఇందాక రథము ఉంటే సారథి ఉండాలి రథము అచేతనము సారథి చేతనుడు కనుక అగుణుడు సిద్ధిచ్చాడు చేతనుడు సిద్ధిచ్చాడు కనుక ఒక సామగ్రి భోక్త ఒకరు ఉండాలి ఉండి తీరాలి కనుక పురుషుడు అనే తత్వము ఉన్నది ఇక అన్ని శరీరాలకు జనన మరణాదులు ఇంద్రియాది క్రియాలు సమానంగా ఉండవు ఏమండి ఒకడు పుట్టంగానే మిగతా ప్రపంచం అంతా పుట్టేసిందా ఒక చెట్టు పుట్టంగానే మిగతా చెట్లన్నీ పుట్టేసాయా ఒకటి చచ్చిపోగానే మిగతా చెట్లన్నీ చచ్చిపోయినాయా కాదు అంటే జనన మరణాదులు ఇంద్రియం నా కోపం ఎక్కువ మీరు చాలా సౌమ్యులు మహానుభావులు నమస్కారం నాకు అహంకారం మీకు లేదు నమస్కారం అంటే మనందరికీ కమాన్ కామన్గా లేవు సమానంగా లేవు కనుక మన ఎందు ప్రకోపించే త్రిగుణాత్మకులైనవి సమానంగా లేవు శరీరాలు సమానంగా లేవు జనన మదరాదులు ఇంద్రియాల యొక్క వ్యాపారం సమానంగా లేదు అందరూ ఒకేసారి జన్మించడం మరణించడం జరగట్లేదు త్రిగుణాత్మకమైనది విరుద్ధంగా ఉన్నాయి కనుక ఈ పు ఇందాక చెప్పుకున్న పురుషుడు అనే తత్వము ఒక్కడు కాడయ్యా బహుళము అన్నాడు అంటే పురుషులు ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మ కాదండి జీవులు అని అర్థం అంటే మన జీవాత్మని ఇక్కడ రెఫర్ చేసాం యోగ దర్శనంలోకి వెళ్ళేటప్పటికి దీనిపైన ఈశ్వర అన్నాడు అది పరమాత్మ అది విషయం అంతే ఇంక మించి ఇంకెళ్ళి వీటి పంచాయతీ లెవెల్లో కొట్లాటలేవు కనుక పురుషుల బహుళత్వం కూడా సిద్ధిస్తుంది లేకపోతే నిశ్చయించబడింది బాగుందండి మరి బాగా చెప్పారు మీరు మాకు పురుష బహుళత్వానికి హేతువులేమిటి అంటే జన్మ చెప్పాక జ పురుషులకు దేహేంద్రియ సంబంధము మరణము ఒకసారి తగిపోయి పురుష బహుళత్వానికి నిరూపించే హేతువులు జనన మరణములు జన మరణ కారణానం ప్రతి నియమము అంటే ఈ జనన నియమ కారణము అందరికీ ఒకే విధంగా ఉండకపోవటము తర్వాత నేను నడుస్తున్నాను నేను నడవటం మొదలెట్టగానే మీరందరు నడవడం మొదలెట్టేస్తున్నారా నేను ఆగంగానే మీరు ఆగిపోతున్నారా లేదుగా అంటే మనం కలిసి చేయటం లేదు ఎవరిది వాడే కలిసి చేయట్లేదు ఆ యుగపత్ అంతే జన్మ జనన మరణ కరణ నియమం ఆ యుగపత్ అంటే ఇద్దరు ఒకేసారి ఏక క్రి ఏక సందర్భంలో ఒకే విధంగా చెయ్యటం లేదు అంటే వే ప్రవృత్తులు భిన్న భిన్నముగా ఉన్నాయి ఇది రెండో కారణం త్రైగుణ్య విపర్యయం ఎన్ని హేతులు చెప్పాడండి అంటే పురుష బహుళత్వాన్ని సిద్ధించి పురుష బహుళత్వం నిరూపయ అన్నాడనుకోండి జన్మ జనన మరణములు ఒకేగా ఉండకపోవటము అందరూ ఒకసారి పుట్టట్లేదు ఒకసారి చచ్చిపోవట్లేదు కాబట్టి ఇది మొదటి హేతువు వీడిని నడిస్తే వాడిని నడవట్లేదు వీడిని దృస్తే వాడిని దించట్లేదు అంటే ఆ యుగపాత్ ఒకేసారి చేసేట్లే కాబట్టి ఇది రెండో హేతువు వీళ్ళో సత్వరజస్వగుణాలు వాళ్ళలో గుణాలు ఒకే విధంగా ఉండట్లేదయ్యా వీటి వ్యత్యాసాల వల్ల వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మూడవ హేతువు అంటే మూడు కారణాలు చెప్పేస్తే పని అయిపోయింది జాగ్రత్తగా గమని మీ ఎంత తేలికైన సాంఖ్యం అంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఒక విషయం అర్థమవుతోంది ఇది రికార్డింగ్ ఆపి చెప్పనా రికార్డింగ్లోనే చెప్పనా హే చెప్పేసుకుందాం ఏమండి మీరు పన్నెండు వీడియోలో ఇందాక చెప్పారుగా నెంబర్ తొమ్మిదో పదో చెప్పారుగా అన్ని వీడియోలో దీన్ని ఇంత లాగి లాగి చెప్పారు ఇంత సింపులా అనుకుంటే అది అర్థమైతే ఇది గుర్తుకొస్తుంది ఇది చూస్తే అది గుర్తుకు రావాలన్నమాట ఏ విధముగా అయితే కాశీలో నా మొహాన్ని చూస్తే హైదరాబాద్లో మళ్ళీ కనబడితే కాశీలో చూసిన అనంతకృష్ణే వీడు అన్నారే అలా అన్నమాట కనుక ఇది సూక్ష్మంగా చెప్పుకుంటున్నాం సరే ఇక పురుషుడు బహుళత్వం సాధించేశాం ఇంతకీ వీడి స్వభావం ఏమిటి వీడు కర్త కాదా కర్తృత్వం వీనికి ఉందా లేదా అనే విషయాన్ని చెప్పేది పంతొమ్మిది ఇరవై కార్యకల్లో చెప్పాడు ఈ పంతొమ్మిది ఇరవై కారికల్లో పురుష లక్షణాలు పదకొండు ఎక్కడ చెప్పుకున్నాం కదా పరుష పురుష లక్షణాలు చెప్పుకున్నాం కదా వ్యక్త వ్యక్తమునకు భిన్నమైన వాడు అని అగుణుడు వివేకి అవిషయుడు అసామాన్యుడు చేతనుడు అసప్రథమ ధర్మి అని అంచేత ఈ పురుషుడు యొక్క స్వభావము కర్తృత్వము అనే విషయాల గురించి ఇప్పుడు చెబుతున్నాడు వీళ్ళు ఏమున్నాయి అంటే చేతన చేతనత్వ ధర్మం ఉంది అంటే ఎవరికైతే ప్రకృతి చేత తన వస్తువులు చూపబడునో వాడు సాక్షి అని చేత వీడిలో ఏముంది అంటే సాక్షిత్వం ఉంది ఎవరికైతే ప్రకృతి చేత తన వస్తువులు చూపబడునో వాడు సాక్షి చేతనత్వం ఉంది అలాగే అవిషయత్వము చేత అంటే కేవలం చూస్తూ ఉండిపోతాడు వాడు ఏమి చేయడు కనుక వాడికి ద్రష్టృత్వం ఉంది ఏం చేయడు కదా అంటే చూస్తూ ఉంటాడు వాడు అంతే కేవలం చూడటమే వాడి పని కనుక వీడి గుణాలున్నాయా అంటే గుణాలు లేవు కనుక గుణములు లేనివాడు కాబట్టి కేవలుడు కైవల్యము మరియు మాధ్యస్థము అంటే ఎటువంటి సుఖ దుఃఖ మోహాదులు ఈయన ఎందు జనించవు కనుక సుఖము లేక దుఃఖము చే పీడితుడు కాని వాడి అందు పక్షపాతి అంటే త్రిగుణ అబాధ్యుడు కనుక తటస్థ స్వభావము కలిగిన వాడు వీడెవడయ్యా వివేకి అప్రసవధర్మి అని ఆరు చెప్పాం అంచేత వివేకి అంటే ఇది ఇది దానికి భేదాలు తెలుసుకోవటం రెండింటికి భేదాలు తెలియటం కనుక తెలిసినప్పుడు ఏం చేస్తాడు దీని నుంచి ఏమీ పుట్టట్లేదు కనుక ఆ కర్తృత్వం వాడికి కర్తృత్వము లేదు కంటే ఇందాక చెప్పుకున్న ఆరు లక్షణాలకి వేరే పేర్లు పెడుతున్నాం సాక్షిత్వం ద్రష్టృత్వం కేవలత్వం అకర్తృత్వం అని కనుక చైతన్యమైన పురుషుడు చైతన్యము పురుషుడు ఎందు ఉంటుంది కర్తృత్వము బుద్ధి ఉంటుంది కానీ పురుష ప్రకృతుల సంయోగము చేత పురుషుడి ఎందు కర్తృత్వము అచేతనములు బుద్ధ్యాదులు ఉన్నట్లుగా తోస్తున్నది అందుకే నేనేమంటాను చేతనోహం కరోమి అంటే నేను చేతను నేనే చేస్తున్నా మరి నువ్వు చేతనుడు అయితే చేయడం ఏంటన్నా చేయబడేవన్నీ జడాలు కనుక చేతనము జడము కలిసిపోయిన భావం భ్రాంతిలో ఉన్నాము అందుకని మనకి సంసారం పుడుతోంది ఇక్కడికి ఇరవై కారికలు అయిపోయినాయి ఇక్కడి నుంచి సృష్టి ప్రారంభం చేస్తున్నాడు ఇవి దేనికయ్యా అంటే ప్రకృతికి పురుషునితో సంయోగం దేనికయ్యా అంటే కైవల్యము కొరకు అచేతన ప్రకృతి చేతన పురుషుడు ఒక చోట చేరి సృష్టి జరిగిన పిదప ఆ పురుషుడు తాను చేతనుడు అనే వివేకము కలిగిన పిమ్మట కేవలుడుగా మిగులుతాడు అదే కైవల్యము అలా కాకుండా నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా అనుకుంటే భ్రాంతిలో ఉంటే వాడు జీవుడుగానే మిగిలిపోతాడు వాడు కర్మంలో ఉంటాడు సంసారంలో ఉంటాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు చస్తూ ఉంటాడు కనుక ప్రకృతి జడము జ్ఞానరహితము కనుక ఏం చూస్తుందండి ఏమీ చూడదు గుడిది పురుషుడు జ్ఞానస్వరూపుడు అన్నీ కనపడుతున్నాడు కానీ వాడేమైనా చేయగలడా ఏమీ చేయలేడు కనుక పురుషుడికి జ్ఞానం ఉంది క్రియాత్వం లేదు అంటే నడక లేదు ప్రకృతి జడము జ్ఞానరహితము కనుక గుడ్డిది ఇప్పుడు ఈ గుడ్డోడు కుంటోడు కలిసి కలిసిపోయారు అని చేతి ఏం చేస్తున్నాడంటే ఈ కుంటివాడు ఆ గుడ్డివాడిని వాడు నెత్తిన పెట్టుకుని మేమిద్దరం ఒకటే అనుకుని నడుస్తూ పోతున్నాడు ఇది మనకి ప్రకృతి సృష్టి విజయం మనం ఆల్రెడీ చూసేసాం అయిన తర్వాత బుద్ధి లక్ష ఇప్పుడు మనకి ఇరవై ఐదు తత్వాలు తెలిసిపోయినాయి పురుషుడి గురించి చెప్పేసుకున్నాం వ్యక్త వ్యక్తములో మూల ప్రకృతి గురించి చెప్పేసుకున్నాం కానీ ఈ అవ్యక్తాల వ్యక్తములన్నీ కలిపి గంపగుత్తగా అంటే కలిపేసి ఇవన్నిటి ఒక బ్లాక్గా చెప్పుకున్నాం ఇప్పుడు విడివిడిగా చెప్తాడు ఇక్కడ అంతే ఏం లేదు బుద్ధి లక్షణము ధర్మాలు అంటే ఏమిటి టకటకా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు మహత్ అంటే బుద్ధిని నిశ్చయ నిశ్చయ రూపమైనది ఇది సాత్విక తామసికమైన రెండు రకాలుగా ఉంటుంది తర్వాత అవి రెండు కూడా ఒక్కొక్కటి నాలుగు ధర్మాలు కలిగి ఉంటాయిట ఏమిటది బుద్ధికి నాలుగు ధర్మాలు చెబుతున్నాడు ఏమిటది ఒకటి సాత్వికము రెండు తామసికము అని రెండు రూపాలు చెప్పాడు రాజసికం ఎందుకు చెప్పలేదండి అంటే ఇవి రెండింటినీ ప్రవర్తింపజేసే లక్షణం దాంది కాబట్టి సరే అంటే ఇప్పుడు బుద్ధి ఎన్ని రకాలుగా ఉందండి సాత్విక బుద్ధి తామసిక బుద్ధి సాత్విక బుద్ధి అన్ని ఏమేమి ఉంటాయి ఏ అడగక్కర్లే ధర్మం అంటే ఉంటుంది జ్ఞానం అంటే ఇష్టము వైరాగ్యము ఐశ్వర్యము అనే రూపాల్లో ఉంటుంది ధర్మబుద్ధి జ్ఞానబుద్ధి వైరాగ్య బుద్ధి ఐశ్వర్య బుద్ధి తామసికానికి ఆ తగిలించండి అధర్మము అజ్ఞానము అవైరాగ్యము ఐశ్వర్యము అంతే ఇవి అంటే జ్ఞానం అంటే ఏంటంటే ప్రకృతి పురుష వివేకము కలుగుట జ్ఞానము ఈ వైరాగ్యాన్ని మళ్ళీ లక్షణాలు చెబుతాడు వాటికి ఏమన్నా యతమాన వైరాగ్యము వ్యతిరేక వైరాగ్యము ఏకేంద్రియ వైరాగ్యము వశీకరణ వైరాగ్యం ఇవి ఎక్కడ విన్నానండి అంటే యోగ దర్శనంలో విన్నారు అక్కడ చూసుకోండి అది ఐశ్వర్యము అంటే అణిమాది అష్టసిద్ధులు కలుగుట వీటి ఆపోజిట్లు తామస బుద్ధి మరి రాజసం గురించి చెప్పలేదు ఏంటండి అంటే అది క్రియాశీలము అంటే ఈ సాత్వికంలోనూ ఆ తామసికంలో కూడా అంతర్లీనముగా ఉంటుంది ఇది బుద్ధి లక్షణము అన్నాడు కనుక బుద్ధి లక్షణము చెప్పండి అంటే ఈ రెండు కార్యకలు రాస్తే అయిపోతుంది అహంకార లక్షణం చెప్పంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమం రాయాలి అహంకారం అంటే లేదండి నేను నేను అనుకోవడం అహంకారం అంటే అభిమానమే అహంకారము ఈ పేర్లన్నీ మళ్ళీ మీకు యోగ దర్శనంలో కనపడతాయి గమనించండి ఇది వైకృతము భూతాది తైజసము అని మూడు విధాలు అన్నాడు వైకృతము అంటే సాత్విక అహంకారము జ్ఞానమును కలిగించేది దీని నుండి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పుడతాయి మనసు కూడా పుడుతుంది అంటే సాత్వికమైన వైకృతము నుండి పదకొండు పుట్టాయి భూతాది అంటే తామస అహంకారం దీని నుంచి పంచ తన్మాత్రలు పంచ మహాభూతాలు పుట్టాయి స్వయముగా అక్రియములైన వైకృతము భూతాది అహంకారాలు అంటే తామస సాత్విక అహంకారాలు చలనాత్మకమైన తైజసము అనే అహంకారము వల్ల ఇవి రెండు వాటి వాటి కార్యాలని నిర్వర్తిస్తాయి అంటే కండిలాంటిది అనమాట దీనికి అదే కారణం దీనికి అదే హెల్ప్ చేస్తుంది తర్వాత ఇప్పుడు ఈ జ్ఞాన కర్మేంద్రియాలు చేసే వ్యాపార కార్యాలేమిటి వాటి వృత్తులు ఏమిటి అనేది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చెప్తాడు జ్ఞానేంద్రియాలు ఏమన్నా మనకి తెలుసు చక్షు శ్రో త్వక్చువత్ర జిహ్వాగ్రహణాలు కర్మేంద్రియాలు ఏమన్నా వాక్పాణిపాద పాయుపస్తులు వాటి యొక్క లక్షణాలు ఏంటంటే వచనాదాన గమన ఉత్సర్గ ఆనందములు అనేవి జ్ఞానేంద్రియములు కేవలం ఆలోచనే చేస్తాయి వాటిని గ్రహించే వరకే వాటి గురించి వచనాదాన క్రియల ద్వారా కర్మేంద్రియాలు చేస్తాయి సాధిస్తాయి ఇక్కడికి జ్ఞాన కర్మేంద్రియాల గురించి చెప్పేశాడు ఇంకా మిగిలినవాడు ఎవడయ్యా మనసు మనసు ఏంటి అంటే అది ఉభయేంద్రియము అన్నారు అహంకారము నుండి అహంకారము నుండి జ్ఞాన కర్మేంద్రియాలతో కలిసి పుట్టింది కనుక జ్ఞానేంద్రియము కర్మేంద్రియాల నుండి దీనికి కూడా ఇంద్రియత్వం వచ్చేసింది కానీ అదేమిది బయట కనపడుతుంది కాబట్టి వ్యక్తములో ఉంది కాబట్టి చక్కగా ఇది అంతరేంద్రియము బాహ్యేంద్రియము కూడా లోపల సంకల్పం చేస్తుంది కాబట్టి అంతరేంద్రియము జ్ఞానేంద్రియములతో కలిసి బయట పనిచేస్తుంది కాబట్టి బాహ్యేంద్రియము కనుక ఇంద్రియాలతో తారతమ్యముల త్రిగుణాల తారతమ్యములకు ఇదే కారణము ఇక్కడికి అయిపోయిన తర్వాత మూడిటికి కలిపి సౌత్ ఇండియా ఏమిటవి సౌత్ ఇండియా అంటే బుద్ధి మనస్ బుద్ధి అహంకారము మనసు ఈ మూడిటికి కలిపి ఒక పేరు పెట్టుకున్నాం అంతఃకరణ వీటి వ్యాపారం ఏమిటి ఈ అంతఃకరణ వ్యాపారం ఏమిటంటే ఇరవై తొమ్మిది ముప్పై కారీకులు చెప్పేశాడు అంతఃకరణములు అంటే మనసు అహంకారము బుద్ధి కలిసి మనసేమో సంకల్పం చేస్తుంది బుద్ధి ఏమన్నా నిశ్చయించుంది అహంకారం ఏమన్నా అభిమానం నేను చేస్తున్నాననే భావాన్ని కలిగిస్తుంది కనుక బాహ్యమైన ప్రధానం ప పదార్థముల గ్రహణములు మనసు బుద్ధి అహంకారము ఇవన్నీ కలిసి పనిచేస్తాయి కనుక ఇవి కలిసి పనిచేస్తాయి ఇప్పుడు బాహ్యమైన పదార్థాలు గ్రహించాలనుకోండి మనసు బుద్ధి అహంకారము తర్వాత ఆ పదార్థ గ్రహణానికి సమర్థమైన ఇంద్రియము చూడాలంటే కన్నొకటే ఈ నాలుగు ఒకేసారి ప్రవర్తిస్తాయి వినాలన్నప్పుడు బుద్ధి మనసు అహంకారం మూడు కలిసి ఉంటాయి ఈ ఇంద్రియము కర్ణేంద్రియం పనిచేస్తుంది చూడాలనుకున్నప్పుడు బుద్ధి మనసు అహంకారం కలిసి ఉంటాయి చక్షురింద్రియం పనిచేస్తుంది ఇవి ఎట్లా చేస్తాయి అయ్యా అంటే దీనికి కూడా ఒక క్రమం ఉందండి అదేమిటయ్యా అంటే ఎదురుకుండా ఉన్న వాటిని గ్రహించేటప్పుడు ముందేం పనిచేస్తాయి మనసు బుద్ధి అహంకారము పనిచేసిన తర్వాత ఇంద్రియము పనిచేస్తాయి ఇవన్నీ కలిసి పనిచేస్తాయి అదే మనకి కనపడని భూతము కనపడదు భవిష్యత్తు కనపడదు వీటి విషయంలో ముందు ఇంద్రియం పనిచేస్తుంది తర్వాత మనోబుద్ధి అహంకారాల వృత్తి జరుగుతుంది అని అన్నారు ఉదాహరణకి దూరంగా ఉన్న చెట్టు కనపడ్డప్పుడు ఒకటి కనపడింది దూరంగా అది చెట్ట మనిష అని ముందు మనసు సంశయిస్తుంది బుద్ధి దాన్ని వస్తు రూపాన్ని నిశ్చయిస్తుంది అహంకారం ఇది నేను తెలుసుకున్నాను అని చెబుతుంది అప్పుడు ఈ ఇంద్రియం దాన్ని చెట్టు అని గ్రహిస్తుంది మనిషి అని గ్రహిస్తుంది అప్పటి వరకు ఇంద్రియం నిర్ణయం చేయాలి చెట్టా మనిషి అని ముంద డిసైడ్ చేయాలి ఇక ఈ ఇంద్రియాల ప్రవృతి కారణం ఏమిటి అన్నది ముప్పై ఒకటవ కారికలో చెబుతాడు ఇవి ఎందుకు ప్రవర్తిస్తాయి అయ్యా అంటే పురుషార్థ సిద్ధి కోసమే వీటిని చేస్తాయి అంతేగాని వేరే ఏ కారణము లేదు ఈశ్వరుని ప్రసక్తి సాంఖ్యులు తయారు కనుక ఇంద్రియ ప్రవృత్తి దేనికయ్యా అంటే పురుషుడు యొక్క భోగ అపవర్గముల కొరకు ఎవ్వరి ప్రేరణ లేకుండా పురుషుడు యొక్క భోగమునకు కానీ అపవర్గమునకు కానీ భోగమునకు అంటే ఇవన్నీ ప్రవర్తిస్తూనే ఉంటాయి అపవర్గమునకంటే ఇవన్నీ మడతలేసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఒక దానిలో కలిసిపోతాయి అంతే తేడా అంచేత ఈ కారణాలకు వ్యాపారము ఇదే ఏమిటయ్యా అంటే కేవలముగా పురుషుని యొక్క భోగ అపవర్గమును కొరకే అని అని అక్కడికి చెప్పేశాడు ఇక కరణములు వాటి లక్షణములు అనేది ముప్పై రెండు ముప్పై మూడో కార్యకాలు చెబుతాడు కరణములు అంటే ఏమిటి అంటే పదమూడు కరణాలు చెప్పాడు అవి ఆహరణ తీసుకొనుట ధారణ ధరించుట ప్రకాశకరం అంటే ప్రకాశించుట అనే పనులు చేస్తుంది దీని ద్వారా చేయబడిన కార్యములు పది ఈ కార్యములు కూడా మూడు విధాలుగా ఉంటాయి అవి ఆహార్య ధార్య ప్రకాశ ఆహారణ ఆహార్య ధారణ ధార్య ప్రకాశకర ప్రకాశ కారణ కార్య అంతే పదమూడు కారణ కారణములు పది కార్యములు బుద్ధి అహంకారము మనసు ఈ మూడు ప్లస్ కర్మేంద్రియములు ప్లస్ జ్ఞానేంద్రియములు ఇవే కదండి పనిచేసేది ఇవి కరణములు బుద్ధి అహంకారము మనసు పైనుంచి వచ్చేయండి బుద్ధి అహంకారము తర్వాత కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు మనసు ఈ పదమూడు కలిపి కరణములు ఇవేం చేస్తున్నాయి అంటే పదమూడు కరణాలు అన్నాడు ఇవి ఇంతకీ చేసేవి ఎట్లా చేస్తున్నాయా కర్మేంద్రియములు ఆహరణ మనోబుద్ధి అహంకారాలు స్వధ సాధారణమైనటువంటి వృత్తి ఏంటంటే ధారణ జ్ఞానేంద్రియములు ఏమన్నా ప్రకాశం దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి మన జ్ఞానేంద్రియ కనబడితే అక్కడ చెట్టు ఉందని తెలుస్తుంది అక్కడ మనిషి ఉన్నాడని తెలుస్తుంది ప్రకాశంప చేశాయి ఇది చెట్టు బుద్ధి అని చెప్పి బుద్ధులు అవన్నీ దాచుకున్నాయి కర్మేంద్రియాలు వాటిని వెళ్ళి తీసుకొస్తున్నాయి కనుక కర్మేంద్రియాలు ఏమన్నా ఆహరణ క్రియ చేస్తున్నాయి మనోబుద్ధి అహంకారాలు మూడు విడిగా చెప్పాము ఇక్కడ ఒకటే చేస్తున్నాము కనుక ఈ మూడు కలిపి అవి స్వధర్మ వృత్తితో కలిసి ప్రాణాది రూపముగా ధారణ చేస్తున్నాయి జ్ఞానేంద్రియాలు ప్రకాశింపజేస్తున్నాయి వీటి వ్యాపారం ఏమిటయ్యా అంటే జ్ఞానేంద్రియముల వ్యాపారం శబ్దస్పర్శ రూపరసగంధులు కర్మేంద్రియముల వ్యాపారం వచన ఆదాన గమన ఉత్సర్గ ఆనందములు దేనికి అది లైన్లో పెట్టేసుకోండి ఏం కాదు ఇప్పుడు వాక్ అన్నారు అంటే వాక్ అది చేసే వ్యాపారం ఏంటి వచనం మాట్లాడటం పాణి తీసుకోవటం ఆదాన పాద నడవటం వెళ్ళటం రావటం వాక్ పాణి పాద పాయు ఉత్సర్గం బయటికి వదిలిపెట్టడం ఎక్స్క్రిషన్ వాక్ పాణి పాద పాయుస్త ఆనందమునకు హేతువు కనుక కర్మేంద్రియ వ్యాపారం ఏంటి వచన ఆదాన గమన ఉత్సర్గ ఆనందములు ఇవి వెరసి పది అంటే శబ్దస్పర్శ రూపర గంధములు వచన ఆదాన గమనానంద ఉత్సర్గ ఆనందములు ఇవి ఇక అంతఃకరణములు ఏంటయ్యా అంటే మూడు బుద్ధి అహంకారము చిత్తము ఈ అంతఃకరణలు త్రైకాలిక వ్యాపారము అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలామే కానీ బాహ్యకరణాలున్నాయే అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అవి వర్తమానంలో మాత్రమే చేస్తాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక అయిన తర్వాత బాహ్యేంద్రియముల విషయములు వ్యాపారము ఒకదానికోటి పరస్పరంగా సహకరించుకుంటాయని చెప్పడానికి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు కారికల్లో వివరంగా చెబుతాడు మనకి ఇవి చూసేసుకున్న తర్వాత బుద్ధి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఇక్కడికి అన్నీ అయిపోయినాయి గమనించండి మనం చెప్పుకున్న మొత్తం ఇరవై తత్వాలు వచ్చేసాయి ఇప్పుడు బుద్ధి యొక్క విశేషం ప్రాధాన్యత ఏమిటి దాని సుపీరియారిటీ ఏమిటి అంటే ఈ బుద్ధి ఎక్కడుందండి పురుషుడికి చాలా దగ్గరగా ఉంది కనుక సమస్త భోగాలకి పురుషుడికి సమకూర్చేది ఈ బుద్ధి అదే బుద్ధి ప్రకృతి పురుషులకు గల అతి సూక్ష్మమైన అంతర్యాన్ని కూడా తెలియజేస్తుంది కనుక పురుషుడికి భోగాల్ని కలగజేస్తుందా ప్రవృత్తి పురుషుడికి దీనికి మధ్య ఆంతర్యాన్ని తెలియజేస్తుందా కైవల్యానికి అంచేత భోగానికి అపవర్గానికి కూడా ఇదే కారణము తర్వాత తన్మాత్రల వల్ల ఏం చేస్తాయ్యా అంటే పంచ మహాభూతాలు పుడతాయి ఇవి మనుష్యులకి విషయములు అంటే విషయములు అన్న భోగ్యములు అన్న ఇవే ఇవన్నిటి వల్ల వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే సుఖము దుఃఖము మోహము కలుగుతుంది ఇవెందుకు కలుగుతున్నాయి అంటే సత్వము రజస్సు తమస్సు అనే గుణాలు ఉన్నాయి కాబట్టి వీటి లక్షణాలు అంటే సుఖము దుఃఖము మూడము కాబట్టి ఇక్కడికి మాత్రం చెప్పేశాడు ఇది చెప్పిన తర్వాత ఈ పాంచభౌతిక శరీర ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది అనేది ముప్పై తొమ్మిదో నుంచి చెప్తాడు తన్మాత్రలు సూక్ష్మమైనవి వాటికి ఏ విశేషాలు లేవు విశేషం అంటే దానికి ఉండేటువంటి టెంటికల్స్ నియమముగా ఉండిపోతాయి కానీ మహాపంచభూతాలు ఉన్నాయే ఇవి స్థూలాలు కనుక శరీర ఉత్పత్తికి ఏమిటి పరిస్థితి అంటే శాశ్వతము కాని తల్లిదండ్రుల ద్వారా ఉత్పన్నమైన పాంచభౌతిక శరీరాలని మూడు విధాలుగా విడగొట్టుకోవచ్చు ఏమిటి అంటే సూక్ష్మములు అంటే సూక్ష్మ శరీరం అంటే తన్మాత్రల నుండి పుట్టినది స్థూల శరీరము లోమ సహిత అంటే వెంట్రుకులు అవన్నీతో కలిసిన మాంసములు ఇవన్నీ తల్లి వల్ల స్నాయువు అస్థి మజ్జ ఇత్యాది తండ్రి వల్ల ఏర్పడినటువంటి ఆరు కోశములు కలిగినది లోమము సహిత లోమ లోహిత మాంసములు తల్లి వల్ల అంటే వెంట్రుకలు రక్తము మాంసము తల్లి వద్ద స్నాయువు అస్థి మజ్జలేమన్న తండ్రి వల్ల ఆరు షట్కోశికములైనటువంటిది సూక్ష్మ శరీరము పృష్ఠ ఉదర జంఘ కటి ఉరు శిరహ్ అనే ఆరు కోశాల వలె అంతర్భాగాన్ని కప్పి ఉంచుతాయి ఇవన్నీ అక్కడ ఉంటాయి రుధిర మాంస స్నాయు శక్తి అస్థి మధ్య శరీరము లోపలి భాగాలు ఈ పంచభూతాలతో శరీరం పెరగట ఈ పంచభూతాలు ఏంటే కారణం అంటే శరీరం పెరగడానికి కారణం ఎట్లాగండి అంటే పృథివి మన నిలబడుతుంది జలము ఒక దగ్గరికి చేరుస్తుంది తేజస్సు పక్వాన్ని అంటే మార్పుకి కారణం అవుతుంది వాయువు వృద్ధి కాగజేస్తుంది ఆకాశము రక్త ప్రసాదనాలకి శరీరంలో ఖాళీ జాగా ఏర్పడుతుంది ఆకాశము అంటే అవకాశం అండి గ్యాప్ లేకపోతే రక్తం ఎక్కడ ప్రవర్తిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఉంది ఇక్కడ ఏమన్నా బ్లాక్ ఉందని కూడా పడక హార్ట్ ఆపరేషన్ చేసేది బ్లాక్ ఏర్పడితే రక్తం బోలైపోతుంది గుండెలోకి కనుక ఆకాశము అంటే అవకాశం ఉంటేనే అవకాశము ఉన్నప్పుడే రక్త ప్రసాదాలు జరుగుతాయి కనుక వాటికి కారణమైనది ఇది ఈ విధంగా మూడు రకాల శరీరాలలో సూక్ష్మ శరీరమును ధర్మాధర్మములను పట్టి మానుషాది శరీరములు పొందుతుంది మార్పు చెందదు ఇది నిత్యము స్థూల శరీరము మరణముతో నశించి పంచభూతాలలో కలిసిపోయి మళ్ళీ మాతాపితల వల్ల పుడుతూ ఉంటుంది కనుక సూక్ష్మ శరీరము నిత్యము స్థూల శరీరము అనిత్యము అంచేత అంచేత ఇప్పుడు ఈ పాంచభౌతిక శరీరం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ప్రళయకాలం వరకు ఉంటుంది ఇవి పుడుతూ ఉంటాయి నశిస్తూ ఉంటాయి పుడుతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి ఇదే కనపడేటటువంటి స్థూల శరీర స్వభావం ఇక సూక్ష్మ శరీర స్వరూపం అంటే నలభైయో కార్యకులు చదువుతాడు ఈ దీనికన్నా సూక్ష్మ శరీరం లింగ శరీరము సృష్టి ప్రధానము వీటి నుంచి ఉన్నాయి ఇవన్నీ తత్వాలు తన్మాత్రలు ఇవన్నీ ఎట్లా రావటం ఇవన్నీ వివరంగా చెప్పుకొస్తాయి ఇంత డీటెయిల్డ్గా మీకు పరీక్షల్లో అడగరు తర్వాత స్థూల శరీరము భోగాయతనము అంటే భోగమునకు పనికొచ్చేది అంటే స్థూల శరీరం ఉంటేనే మనం ఏమన్నా తన్మాత్రలు లేక సూక్ష్మ శరీరమునకు భోగాయతనము కాదు అంటే పాంచభౌతికమైన శరీరము లేకపోతే సూక్ష్మ శరీరము నిలవలేదు స్థూల శరీరమే భోగాయతనము అంటే ఒక గోడ లేకపోతే ఒక ఫోటో ఎలా పెట్టలేము లేకపోతే చెట్టు లేక స్తంభాదులు లేకపోతే నీడ ఎట్లా ఉండదు అట్లాగే మహత్తు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా అంటే ఎక్కడి దాకా వచ్చామండి పంచ మహాభూతాలని వదిలేసి దాని పైన ఉన్నాం అనమాట గమనించండి ఇది ఇవి లింగ శరీరము అనొచ్చు ఈ లింగ శరీరం ఎక్కడ విన్నామండి అంటే యోగ దర్శనం కాదు ఆ సాంఖ్యంలో కాదు యోగంలో కాదు తర్క భాషలో చెప్పుకున్నట్టు గుర్తు అది అంటే తన్మాత్రలు కలిసి మాత్రమే సూక్ష్మ శరీరం ఉంటుంది కనుక తన్మాత్రలతో కలిసి ఉండేది సూక్ష్మ శరీరము మహాభూతాలతో కలిస్తే స్థూల శరీరము కనుక ఈ సూక్ష్మ శరీరము పురుషార్థమైనటువంటి అంటే పురుషుని కోసమైనటువంటి భోగ అపవర్భము సాధించి పెట్టటం కోసము దాటి ప్రయోజనాని కోసము ధర్మాదులు ధర్మ నిత్య నిమిత్తము నైమిత్తకము స్థూల స్థూల జన్ము ఊర్ధ్వ గమనాదుల ప్రసక్తి ఇట్లాంటివన్నీ కూడా నటుడి వలె సందర్భాన్ని బట్టి వేషం వేసుకుంటూ ఉంటుంది ఈ సూక్ష్మ శరీరము ధర్మ అధర్మాల నిమిత్తముగా ఆయా స్థూల శరీరాల్ని ధరిస్తూ ఉంటుంది కనుక సూక్ష్మ శరీరం మారదు ఆ దండ నుండి మారుతూ ఉంటుంది కనుక అది అట్లా సూక్ష్మ శరీరం అది నిత్యమే కనుక ఈ ధర్మాదులు స్వరూపము వాటి ఫలితాల్ని ధర్మం అంటే ఏమిటి వాటి లక్షణాలు ఏమిటి ఇవన్నీ కూడా నలభై మూడు నలభై నాలుగో కార్యకలో చదువుతాడు సాంసిద్ధికములని ప్రాకృతికములని వైకృతికములని ఇట్లా వివరంగా చదువుతాడు వీటి భావాలు ఏమిటయ్యా ఇంతకు ముందే చెప్పుకున్నాం దేనిద్ర భావాలు ధర్మాధరం వీటి భావాలు ఏమిటయ్య అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమిటవి ఆ సత్వానికి ఏమన్నా ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యం అని చెప్పాము తామసానికి ఏమన్నా దానికి అకారం చేర్చండి అయ్యా అధర్మము అజ్ఞానము అవైరాగ్యము అనైశ్వర్యము అని చెప్పుకున్నాం ఇవి వాటి లక్షణాలు అంటే ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యాన్ని సాంసిద్ధికములు ప్రాకృతికాలు అనొచ్చు అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యాల్ని వైకృతికములు అనొచ్చు ఇట్లా వీటి యొక్క లక్షణాలు చెబుతాడు చెప్పిన తర్వాత ఇంతకీ మనకి ఏం కావాలి అంటే అసలు కావాల్సింది మోక్షం కనుక వైరాగ్యం యొక్క ఫలితాన్ని నలభై ఐదో కారికలు చదువుతాడు ఇది ఒకటి మళ్ళీ ముఖ్యమైంది వైరాగ్యం వల్ల ప్రకృతి యందు ఇవన్నీ లీనమవుతూ పోతాయి అంటే వైరాగ్యం కలిగితే ఏమవుతుందంటే ప్రకృతి ఎందు లీనమవుతాడు అంటే మూల ప్రకృతిలో లీనమవుతాడు అక్కడ విశ్రాంతి పొంది మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు ఎందుకు రజోగుణ కార్యము అంటే రాగము వలన బంధం ఏర్పడుతుంది అణుమాది అష్టశుద్ధులోనే ఐశ్వర్యము వలన మోక్ష మార్గానికి విఘాతం ఏర్పడుతుంది కనుక ప్రకృతి లయ అనే ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్ళి కారణములో లయమవటాన్ని ప్రకృతి లయము అంటారు ఇది మీకు యోగ దర్శనంలో కూడా మళ్ళీ కనపడుతుంది ప్రకృతి లయలు ఇంకోటి రెండోది చూసుకోండి అంచేత సూక్ష్మ శరీరం ఎలా ఏర్పడిందో అలాగే దానికి కారణమైన ప్రధాన బుద్ధి అహంకారములతో లీనమైపోతుంది ఇక ఇక్కడికి సృష్టి సృష్టి క్రమం అంతా అయిపోయిందండి ఇంకా మిగిలింది ఏంటంటే రెండవ రకమైన సృష్టి దాన్నే బుద్ధి సృష్టి అంటారు ఈ బుద్ధి సృష్టి లక్షణాలు ఏమిటి అనంటే వాటిని మనం చెప్పేసుకుంటే ఇక్కడికి ఈ కార్యకలు అయిపోతాయి బుద్ధి సృష్టి ఏమిటవి అనంటే నిమిత్త నైమిత్తకమైనది అంటే ధర్మ అధర్మ జ్ఞాన అజ్ఞాన వైరాగ్య అవైరాగ్య ఐశ్వర్య అనైశ్వర్యములకు ఈ రూపం ఎనిమిది రూపములైన విధములైన సృష్టిని బుద్ధి సృష్టి అంటారు ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నావు జ్ఞాన అజ్ఞాన వైరాగ్య అవైరాగ్య ఐశ్వర్య అనైశ్వర్య అదేంటండి అంటే అదే కదా ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము ఇదేమన్నా సత్వగుణ ప్రధానము తామసం ఏమన్నా అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్యములు ఈ రెండు కలిపి దేనికలి జంట చేశాడు అంటే సత్వ తామసములకు ఏమి ఉంటాయ్యా అంటే ధర్మాధర్మములు ధర్మములు జ్ఞాన జ్ఞానములు వైరాగ్య వైరాగ్య ఇవి బుద్ధి సృష్టి అంట దీన్నే ప్రత్యయ సృష్టి అని కూడా అంటారు ప్రత్యయ సర్గ అన్న బుద్ధి సృష్టి అన్నా ఒకటే కనుక ప్రత్యయ సర్గ వర్ణయత అంటే బుద్ధి సృష్టి రాయాలి ఇవి సత్వరజస్తమ గుణాల్లోని ఎక్కువ తక్కువల భేదాన్ని బట్టి కలిగేటటువంటి విషయాలు అదే విపర్యము అంటే సంశయ సంశయ జ్ఞానము అవన్నీ తర్వాత ఇట్లా విపర్యము అశక్తి తుష్టి సిద్ధి అనేటటువంటి ఈ నాలుగిట్లో నాలుగు ముందు విపర్యము అశక్తి తుష్టి సిద్ధి వీటిలో మళ్ళీ సత్వరజస్తమాలు వైషమ్యాల వల్ల యాభై రకాల భేదాలు ఏర్పడితే మీరు బయటి పట్టాల్సిన అవసరం లేదు ఈ విపర్యయ భేదాల వల్ల ఏమిటయ్యా అని అనేక నలభై ఏడు నలభై ఎనిమిదో కారికల్లో చదువుతాడు ఇక్కడ విపర్య రూపమైనటువంటి అజ్ఞానం వల్ల పుట్టినవి ఐదు భేదాలు అన్నాడు ఒక్కసారి ఇది జాగ్రత్తగా వినండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో మీకు అర్థమవుతుంది విపర్యయ భేదాలు అంటే కారిక నలభై ఏడు నలభై ఎనిమిది ఇవి ఇవిపర్య రూపమైన అజ్ఞానము వలన పుట్టిన భేదాలు అని బ్రాకెట్లో ఏమిస్తాడంటే అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశములు అన్నాడు ఇవి ఎక్కడ చదివామండి మనం అంటే మనము యోగ దర్శనంలో చదివాము వీటికే వరుసగా మరో పేర్లు ఉన్నాయి ఏమిటంటే తమహ మోహ మహామోహ తామిశ్ర అంధతా తామిశ్ర అని మీకు తామిశ్ర నరకం అంధతా తామిశ్ర నరకం అనే పేర్లు విన్నారు కదా వదిలేండి అక్కడికి ఇక విపర్యంలో ఐదు భేదాలు చెప్పాడు అశక్తిలో అశక్తి అంటే ఏంటి కన్నుంది కన్ను చూడలేకపోవటం అశక్తి నోరుంది నోరు మాట్లాడలేకపోవటం అశక్తి అంటే ఇంద్రియ వైకల్యం వలన ఇరవై ఎనిమిది రకాల భేదాలు పుడతాయి అలాగే తుష్టిలో తొమ్మిది భేదాలు ఇవన్నీ కూడా నలభై తొమ్మిది యాభై కారికల్లో చదువుతాడు ఇట్లా వీటి వ్యాపార భేదాలు చెప్పటం ద్వారా మనకి సాంఖ్యకారికలు అనేటటువంటి ఒక సబ్జెక్టుని సమగ్రముగా కొంచెం ఎక్కువ టైం అయినా కూడా చెప్పుకున్నటువంటి పుణ్య విశేషము ఇప్పటికీ లభించినది ఇక్కడికి ఆపుతాను